సర్వభూత హితేనత సకల ప్రాణుల యొక్క హితము నుండి ప్రీతి కలవాలి. వతాహ అంటే ప్రతి అంటే ప్రీతి లవ్. సో సకల ప్రాణుల యొక్క హితము నుండి ప్రీతి కలవాలి. సకల ప్రాణులు మళ్ళీ దాంట్లో ఎక్సెప్షన్స్ ఏముండవు. అంటే మనిషి యొక్క మనిషి యొక్క మనస్సు ఎలా పనిచేస్తుందంటే ఏదో ఒక తప్పించిపోయే మార్గాన్ని వెతుకుతుంది. తర్వాత ఎవరికైనా ప్రీతి చూపించకపోవడానికి కావాల్సిన జస్టిఫికేషన్, వాడు దృష్టిని కాబట్టి నేను ప్రీతి చూపించట్లేదు అని ఆ విధంగా. సో అలాగే హింస చేసేప్పుడు ఆ హింసకేదో ఒక రకమైన జస్టిఫికేషన్, దాన్ని సమర్థించుకోవడం. ఇటువంటి దృష్టి మానవుల యొక్క దృష్టి అలా పనిచేస్తుంది. అది ఒక బలహీనత, మానసిక బలహీనత. కాబట్టి ఆ బలహీనతను ఒకటి దగ్గరికి రాలేకుండా ఆ సర్వా అనే మాటను పెట్టిన సర్వభూత హితే సకల ప్రాణులు ప్రీతిగా ఒక చిన్న కథ గురించి సడన్ గా కంటే పెద్ద కథ చెప్పేస్తానుకోండి, యానిక్టోట్ కథ. ఓ మహాత్ముడు స్నానం చేస్తున్నారు, నదిలో స్నానం, నదిలో కాలంలో స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తుంటే ఒక తేలు కొట్టుకొచ్చింది, అది వచ్చి కొమ్మ ఏదో పడింది. ఆ తేలు కొట్టుకొచ్చింది నీళ్ళలో, తేలు కష్టపడుతుంది నీళ్ళలో చచ్చిపోతుంది. ఈయన పాపం అయ్యో కళ్ళతో చూస్తూ దాన్ని చావడంతుంది అని ఇలా వేలుతోటి ఆ తేలుని నీటిలోంచి దానికి పైకి తీసి ఆ గట్టి మీద పారేశాడు. అయితే అది ఎప్పుడైతే వేలు మీద ఎక్కిందో దానికి రక్షణ లభించి ఆ గట్టి మీద పడి లోపల ఆ వేలు గుర్తింది. ఏం ధర్మం ఒకటం కష్టం గుడితే ఆ గట్టి మీద పారేసే లోపల కుట్టింది. ఆ కుట్టిన నొప్పికి ఆ గట్టి మీద వేలేపడు, మళ్ళీ నీళ్ళలో పడింది, మళ్ళీ మునిగిపోతుంటే మళ్ళీ వేలు పెట్టి ఈసారి కుట్టినా సరే ఎవరైనా సరే దీన్ని గట్టి మీద పడేయాల్సిందే అని గట్టిగా నిశ్చయించింది. కుట్టడానికి సంసిద్ధుడై ఆయన గట్టిని పారేశాడు. ఈసారి అది సేవ్ అయింది, కానీ కుట్టింది రెండు సార్లు పెట్టి పాపం వేలుతో రెండు సార్లు కుట్టించుకున్నాడు. ఎవడో అడిగాడు, నేను పిచ్చేయాలని ఆ తేరుని కుడితే కుట్టినందుకు ఒకసారి కుట్టినప్పుడైనా నువ్వు అర్థం చేసుకుని రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేయటం జరగదు, అది తెలివి తప్పు జరగదు కదా అని కోప్పడతారు ఎవరో ఆయన. అంటే ఆయన ఉంటాడు, తేరు తన ధర్మాన్ని తాను నిర్వర్తించింది, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. తన ధర్మం ప్రాణి యొక్క హితము చేకూరుతాను, అది సాధువు యొక్క ధర్మం. ఏ తేలు యొక్క ధర్మము కుట్టుట. దేనికేమన్నా ఇంటికి కోపమా, అది ఇంట్లో కొండెము ఉంటుంది, ఆ కొండెముతో అలా పొడుస్తుంది. అంచేతమైన తేలు కొండెము వంటి వాడు అంటారు. అంతకుంటే అలాగే ఏదో పొడుస్తుంది, ఏదో మ్యానిపులేట్ చేసి ఎదుటి వాడికి మనస్సుకి క్లేశం కలిగి ఇట్లా ఏదో పొడవాలి. తేలు కొండే లక్షణం. కాబట్టి సకల ప్రాణుల యొక్క హితము నుండి ప్రీతి కలిగి ఉంటా సర్వభూత హితే. సో దీని ఒక దృష్టాంతం కూడా చెప్తాను. ప్రతి మనిషి కూడా తన దేహానికి సేవ చేస్తాడు, దేహానికి సేవ చేసుకుంటాడు. ఎలా సేవ చేసుకుంటాడు? ఏకాగ్ర చిత్తంతో దేహానికి సేవ చేసుకుంటాడు. స్నానం చేయాలనుకున్న వెండి, ఆ వెండిలో వెళ్ళినటువంటి సెడ్డు లాంటిది ఏమంటే అది, ఆ తర్వాత సబ్బులు, ఖరీదైనటువంటి భోగ సామాగ్రి, ఆ బాత్రూంలో బోళ్ళంత భోగాన్ని ఆధునికంగా భోగమంతా బాత్రూంలో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. వాళ్ళు చాలా ప్లాన్గా బాత్రూంలో కట్టిస్తారు, విశాలంగా సకల భోగ సామాగ్రితో ఇంటికి ఎవరైనా వస్తే బాత్రూమ్ చూపిస్తారు. అప్పుడప్పుడు సన్యాసి కూడా చూపిస్తారు, ఆమె స్వామికి మా బాత్రూమ్ మీద చూశారా అంటే కొండండి బాత్రూమ్ మీద పెట్టుకుంటూ అసలే తెలుస్తుంది ఆయన. సో ఆరోగ్యంగా, సో సకల భోగము దేనికి భోగము అండి? దేహంలో సేవ చేయటం. తర్వాత తన దేహానికి తను సేవ చేసుకున్నప్పుడు ఫుల్ అటెన్షన్, అంటే పూర్తి ఏకాగ్రతతో దేహానికి మనం సేవ చేసుకుంటాం, పూర్తి ప్రీతితో రతి
మన దేహాన్ని పాలు చేసుకున్నప్పుడు ఆ పొలలో దీనికి చాలే, కొద్ది సేవ చాలు, దీనికి పూర్తిగా ఫుల్గా చేయాల్సిన అవసరం ఉంది, కొంచెం తక్కువైతే నష్టం ఉంది అని అనుకుంటాడా? అనుకోడు. పూర్తి ప్రేమతో దేహానికి సేవ చేసుకుంటాడు. సో ఆ విధంగా ఫుల్ అటెన్షన్, ఫుల్ లవ్. తర్వాత అంటే దేహానికి సేవ చేసుకునే సందర్భంలో ఉండే గుణాలు. మూడవది కర్తృత్వాభిమానం లేకుండా సేవ చేసుకుంటాం. నేను ఈ దేహానికి సేవ చేస్తున్నాను అనే కర్తృత్వాభిమానం లేకుండా సేవ చేసుకుంటాం. కర్తృత్వం లేకపోతే భక్తృత్వం ఉండటం. సో చూడండి, ఏకాగ్రత, ప్రీతి, కర్తృత్వాభిమాన రహితం ఎలా దేహానికి సేవ చేసుకుంటుంది. సరిగ్గా ఇదే ఫిలాసఫీ సర్వభూతహితే రథ. అప్పుడు ఇతర ప్రాణులు మన వైపు నుంచి వాళ్ళ యొక్క క్షేమము పోయి హితము పోయి ప్రవర్తి దానికి తగిన విధంగా. సో ఇలాగా దేహాన్ని ఎంత ఏకాగ్రతతో సేవ చేస్తామో ఇతరులకు అంత ఏకాగ్రతతో ఇతరుల యొక్క క్షేమము సంపన్నము చేయుట సంపాదించుట సందర్భం ఉంది. ఎలాగానే ఆమె డీటెయిల్స్ పరిస్థితి ఒక పరిస్థితి నుండి ఒక పరిస్థితికి మారుతూ ఉంటాయి. అన్నిటికీ ఒకే రూపు ఉండదు. ఒక తేలుకి ఒకే రూపుడు, చీమకి అదే రూపు ఉండదు, మనిషికి అదే రూపు ఉండదు, వేరు వేరుగా ఉండదు. తర్వాత ఏకాగ్రత, రెండవది ప్రీతి లవ్, మూడవది అభిమానరహితం చీమిక అభిమానం సర్వభూత హితేత. ఉదాహరణ, మీరు మంచి ఖరీదైన సబ్బుతోటి వెన్నీళ్లతోటి మంచి ఖరీదైన స్నానం చేసి వచ్చారనుకోండి, వెంటనే కనపడిన వాళ్ళ వల్ల నేను ఇవాళ చాలా ఖరీదైనటువంటి సుఖకరమైన స్నానం చేసి తిని అని మీరు చెప్పరు. ఎందుకంటే ఎందుకు చెప్పరంటే అభిమానం ఉండదు. నేను చేసేదంటే కర్తృత్వాభిమానం ఉండదు. దానికంటే కర్తృత్వం ఎప్పుడైతే ఉండదో అప్పుడు చెప్పరు. కానీ ఎక్కడైనా ఒకసారి ఒక సేవ చేస్తే నేను ఆ సేవ చేసేదేమో పత్రికల్లో వేయించుకుంటాను. నాకు బాగా నాకు ఇస్తే అంటే మనిషి యొక్క మనస్సు ఎలా పనిచేస్తున్నారు అన్న మన సైకాలజీ అంటే మనం మనుషులు తప్పకుండా. ఓ దేవాలయానికి వెళ్ళాను, పైన ఫ్యాన్ ఉంది, అది ఇంకా తిరగట్లేదు, స్విచ్ వేస్తే తిరుగుతుంది. ఆ ఫ్యాన్ మూడు రెక్కల మీద మూడు పేర్లు రాస్తుంది. అంటే ముగ్గురు కలిసి ఫ్యాన్ డొనేట్ చేశారు మన దేవాలయాన్ని, మూడు రెక్క అభిమానం. సో ఇతరులకు సేవ చేసేది అభిమానం ఉంటుంది. ఈ అభిమానం అనేది చాలా దోషం. కాబట్టి సర్వభూత హితే సకల ప్రాణుల యొక్క హృదయ హితమందు ప్రీతి కలవాలి. ఆ విధంగా అలాగే సర్వత్ర సమబుద్ధయ అంటే నేను చెప్పాను మళ్ళీ, ఐఎమ్ గివింగ్ ఏ స్మాల్ రీక్యాప్. సో సమబుద్ధి కలిగి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీకు సమబుద్ధి విషయంలో నేను చాలా సకాలంగా విస్తారంగా చెప్పాను. ఇంకొక మాట అనేస్తే నాకు తృప్తి కలుగుతుంది. ఐ కెన్ గో టు ది నెక్స్ట్ క్లాస్. ఇదేమిటంటే, మీరు దేహము జగత్తు వీటి ఎడల ఉండే దృష్టిని బట్టి విషమ బుద్ధియా సమబుద్ధియా అనేది నిర్ధారితమవుతుంది. ఇప్పుడు దేహము నేను అనే అభిమానం పెట్టుకుని నేను నాది, జగత్తు ది అదర్ అనే అభిమానం ఉన్నట్లయితే ఆ విధంగా మీరు చూసే సందర్భంలో విషమ బుద్ధి సమబుద్ధి ఉంటుంది. సమబుద్ధి ఉండాలంటే దేహము ఏదియో జగత్తు అదే, జగత్తు ఏదియో దేహము అదే అని జగత్తుకి దేహానికి ఆ సమత్వాలు, జగత్తుకి దేహాన్ని భిన్నములు కావు, అవి అభిన్నము. ఇలాంటి మహాత్ములు అతను చూడండి, ది ఎంటైర్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ, ది ఎంటైర్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ, కొన్ని సైకాలజీ అలాంటి ఫిజియాలజీ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతి యొక్క ధర్మం ఫిజియాలజీ, ఈ ఎంటైర్ ఫిజియాలజీ. ఇప్పుడు మీరు ఈ దేహమునకు ఏదైనా పుష్టి కావాలనుకోండి, జగత్తు నుంచి వస్తుంది. దేహానికి రోగం వచ్చిందనుకోండి, జగత్తు నుంచే వస్తుంది. ఆ రోగానికి మందు వచ్చిందనుకోండి, జగత్తు నుంచి వస్తుంది. జగత్తుతోటి విడదీయరాని విధంగా దేహము కలిసిపోయింది. అయితే జగత్తు వేరు, దేహము వేరు అనే భావంలో మనం జీవిస్తున్నాం. ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? అభిమానాన్ని బట్టి వచ్చింది. ఈ పంచభౌతిక సమ్మేళనము నేను నాది అనే అభిమానం పెట్టుకుంటుంది. అది బ్రెయిన్ సెల్స్ అవి ఎలాగ ప్రోగ్రామ్డ్ టు ఐడెంటిఫై, ఆ
బ్రెయిన్ సెల్స్ అలా ప్రోగ్రామ్ అయ్యి ఉంటాయి, ఐడెంటిఫై అవుతాయి ఈ పంచభూతములతో, ఐడెంటిఫై అవుతాయి ఎదుర్కొన్నాళ్ళ పంచభూతములతో, ఐడెంటిఫై అవుతాయి ఎదుర్కొన్నాళ్ళ పంచభూతములు అదర్, ఇక్కడ ఉన్న పంచభూతములు నాది నేను. నేను ఒక దృష్టాంతం చెప్పచ్చు. ఓ మహాత్ముడు ఉన్నారు, ఆయన నదికి వెళ్ళారు, నది ప్రవహిస్తుంది, ఆ ప్రవహించే నది ఏమిటి, జగత్ అదర్. ఆయన చేతిలో కమండలంలో నీళ్లు తీసుకున్నాడు, ఇప్పుడు కమండలంలో నీళ్ళు ఏమిటి, నావి, జగత్ కాదు నావి, ఏమిటి తేడా, నదిలో నీళ్ళు ప్రవహించే నీటికి అదే నీళ్ళు కమండలంలో వస్తే నాదెల్లా అయింది, అదే వస్తుంది కదా, నాది ఎందుకయింది అంటే అభిమానం. ఆయన అభిమానము అంటే తెలుగులో ఇంకో అర్థం, వర్ణాకర అర్థం వేరే ఉంటుంది, ఏదో అర్థం వాడికి అభిమానం ఎక్కువ ఉంటారు, అది కాదు స్వాభిమానం, దట్ ఈస్ నాట్ దట్. అభిమానము అంటే ఐడెంటిఫికేషన్, ఐడెంటిఫికేషన్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్, రెండే రకాలు, నాది నేను, నాది అనే ఒక రకం అభిమానము, నేను అనే మరో అభిమానం, దీని అభిమానము ఐడెంటిఫికేషన్. ఇంగ్లీష్లో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని కూడా అనుకోవాలి, టూ కైండ్స్ ఆఫ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. కాబట్టి మీరు కమండలంలోకి నీరు తీస్తే ఆ నీరు కింద అభిమానం వచ్చేస్తుంది, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి నాది అంటాడు, ఆ నీళ్లు నోట్లో పోసుకుంటాడు, ఇప్పుడు నాది కాదు నేను, కొంచెం తాగిన తర్వాత ఉమ్మేస్తాడు, ఉమ్మేస్తే మళ్ళీ నా నాది కాదు నేను కాదు. సో ఈ విధంగా ఈ భేదబుద్ధి ఏదైతే కలదో, ఈ భేదబుద్ధి ఉన్నంత వరకు విషమ బుద్ధిలోనే ఉంటాడు, సమబుద్ధి రావడం చాలా కష్టం. గ్రాడ్యువల్గా ఈ భేదబుద్ధిని మీరు అబ్జర్వ్ చేసి దాన్ని తిరస్కరించి దేహము ఏదియో జగత్తు అదే, జగత్తు ఏదియో దేహము అదే, సత్యం తెలియ ది ట్రూత్, మిమ్మల్ని ట్రూత్ కాని దాన్ని మిమ్మల్ని మీరు యూ ప్రిటెండ్ దట్ యు ఆర్ డిఫరెంట్ యు ఆర్ సేమ్ అని నేను చెప్పట్లేదు, దట్ ఈస్ ది ట్రూత్. జగత్తు పంచభూతముల కలయిక, దేహము కూడా పంచభూతముల కలయిక, ఇంకా వేరే తేడా ఏమి లేదు. దేహంలో లేవరు హార్ట్లు అని మీరు పెట్టుకున్నారు తప్ప ప్రకృతి అలాగేం పెట్టలేదు. ప్రకృతి ఏం పెట్టింది, ఇది పృథివీ, ఆపహ అగ్ని, వాయు, ఆకాశ, అంతే పెట్టింది పృథివీ, ఆ ప్రకృతి అంతే పెట్టింది, ప్రకృతి లేవరు హార్ట్ ఇవి పెట్టలేదు, మీరు పెట్టుకున్నారు. కాబట్టి దేహం ఏదియో జగత్తు అదే, ది ఎంటైర్ ఫిజియాలజీ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ది నేచర్, సస్టైన్డ్ బై ది నేచర్ అండ్ రిజాల్వ్స్ ఇన్ టు ది నేచర్ అండ్ హెన్స్ నో డిఫరెంట్ ఫ్రమ్ నేచర్ అని ఎప్పుడైతే ఆ దేహమునందు నాది నేను అనే అభిమానం ఒక శిథిలం అవుతుందో, వీక్ అయిపోతుందో, అప్పుడు విషమ బుద్ధి స్థానంలో సమబుద్ధి బాగా జరుగుతుంది, బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ విధంగా సర్వత్ర సమబుద్ధ, ఇది నిర్గుణోపాసన యొక్క ప్రక్రియ. ఈ విధంగా ఎవరైతే ఆ నిర్గుణ పరబ్రహ్మను ఆత్మతత్వం రూపముగా భిన్నముగా దర్శిస్తారో వారు ఏ ప్రాప్తి మానవ వారు నన్నే పొందెదరు. భాష్యకారులు సర్వత్ర సర్వస్మిన్ కాలే సమబుద్ధయ, అంటే అన్ని కాలములందు సమబుద్ధిని మనం నిలబెట్టుకోవాలి, అన్ని కాలములందు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కుక్కతో సామె తప్పిందా, దేవాలయంలో కూడా చాలా బుద్ధిమంతులుగా ఉంటుంది, దేవాలయం దాటి రోడ్డు ఎక్కేటంటే ఆ బుద్ధి అంతా ఎక్కడికో పోతుంది, మళ్ళీ సంసారం ప్రారంభమవుతుంది. అలాగే వేదాంత క్లాసులో చాలా శ్రద్ధగా ఉంది, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ సంసారం ప్రారంభం, ఆ స్థితి అందరికీ ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్, హ్యూమన్ మైండ్ ఈస్ లైక్ దాట్. ఆ స్థితిని గుర్తుపట్టి ఆ సర్వత్ర అన్ని కాలముల ఎందుకు కూడా ఆ సమబుద్ధి, అంటే ఒకప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి, ప్రయత్నం చేస్తాం ఒకప్పుడు ఇంట్లో అందరూ కూడా వెళ్ళే అందరూ మంచి పొజిషన్స్లో ఉంటారు, మంచి పెన్షన్ అధికారం వస్తూ ఉంటుంది, ఎవరిథింగ్ ఈజ్ ఇన్ గుడ్ షేప్, అప్పుడు ఓ సమబుద్ధి దట్ ఈస్ వండర్ఫుల్ అని అనిపిస్తుంది. ఒక్క పిసరు సంసారం మనం ఏదైనా ఒక ఛాలెంజ్ ఒక సవాలును విసిరిందనుకోండి, ఈ సమబుద్ధంతో పోయి ఎక్కడికో మళ్ళీ విషమబుద్ధి ప్రారంభం. సో ఏదైనా కష్టం వస్తే ఏమిటో ఇంత ధర్మం చేస్తున్నాం, గీత ఏమవుతామన్నా వల్లించినందుకైనా భగవంతుడు మనల్ని మన వైపు
ఇలా చూసి ఉండాల్సింది కాదు, ఇలా చేసి ఉండాల్సింది కాదు అని మనం వెంటనే ఈశ్వరుడు భగవంతుడిపై ఒక గ్రీవెన్స్ పెడతాం. భగవంతుడి మీద కూడా గ్రీవెన్స్ జనులు విషమ బుద్ధి ఎంత ఎంత గాఢంగా ఉంటుందంటే భగవంతుని మీద గ్రీవెన్స్ కలికాలంలో దేవుడికి పవర్ లేదంటాడు. ఎదురు కలికాలంలో ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమయం పురాణ కృష్ణుడు అంటే అనవసరం. కలికాలంలో దేవుడికి పవర్ లేదు, లేకపోతే కాళహస్తి శివుడు శివుడికి వెంకటేశ్వర స్వామి తిరుపతి కంటే పవర్ తక్కువ ఉంటాడు. హౌరా అంటే చూడు జనం తక్కువ వస్తున్నారు కదా. సో ఈ రకంగా ఇలాంటి వెరీ ఆడ్ ఆడ్ అంటే చాలా విదూరమైనటువంటి కన్క్లూషన్స్ పెట్టి కూర్చుంటాడు తప్ప ఆ ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనిషి చేయాలి. కాబట్టి అలాంటి దోషంలో పడిపోకూడదు. సర్వకాలంలో సుఖంలో దుఃఖంలో పొద్దున్న సాయంకాలం డిఫికల్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. అదంతా చాలా సరళము అని నేనేమి చెప్పట్లా. అసలు డిఫికల్ట్ నేను శ్రీకృష్ణుడే చెప్పబోతున్నాను. ఇది డిఫికల్టే, విగ్నోపాసన ఎప్పుడు డిఫికల్టే. ఆ విషయం అలాంటి పెట్టి ఆ తత్వాన్ని మనం సరిగ్గా వ్యాఖ్యానం చేయాలి కదా. వ్యాఖ్యానం చేసేప్పుడు డైలాగ్ చేయకూడదు, వ్యాఖ్యానం చేసేప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి. మేనేజ్మెంట్లో రూల్ ఉంది, వైల్ ఫార్ములేటింగ్ ది రూల్ బీ లిబరల్, బట్ వైల్ ఇంప్లిమెంటింగ్ ఇట్ బీ ఫార్మ్ అని రూల్ ఉంది. మేనేజ్మెంట్ అది రూల్. కానీ శాస్త్రం దగ్గరికి వచ్చేప్పటికీ శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేసేప్పుడు బీ ఫార్మ్. అట్లీస్ట్ వ్యాఖ్యానంలో ఫామ్గా ఉన్నట్లయితే జీవిత అనుభవంలోకి ఏ కొత్తైనా ప్రవేశిస్తుంది అని అభిప్రాయం. ఎనీవే, సో ఈ విధంగా ఆ సర్వకాలంలో ఎందు సమబుద్ధిని కలిగి ఉంటుందా, దట్ ఈస్ ది నిగ్నోపాసన యొక్క ప్రధానమైన లక్ష్యం. సమాతుల్యా బుద్ధి ఏషాం ఇష్టానిష్ట ప్రాప్తం తే సమబుద్ధయ. ఇది శంకరుల వాక్యం. దీన్నే నేను నేను అరగంట సేపు ఎంతో కుస్తీ పెట్టాను దీంతో. అంటే శంకరులన్న మాటే మేము వ్యాఖ్యానం చేశాం. ఇష్టప్రాప్తి అనిష్టప్రాప్తి, ఇష్టం అంటే అనుకూలము, అనిష్టం అంటే ప్రతికూలం. వస్తూ ఉంటాయి, ఇష్టము వస్తుంది పోతుంది, అనిష్టము వస్తుంది పోతుంది. ఏది కూడా వచ్చేది పోవడం కొరకే, పోయేది రావడం. ఆగమ అపాయం మహాకరు శ్రీకృష్ణుడు రెండో అధ్యాయం ఆగమ అపాయం వస్తూ ఉంటే పోవడం కొరకు వస్తూనే పోతుంది. ఇప్పుడు ఈ టైం కూడా అలాంటిదే. ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీ నిద్ర లేచారనుకోండి, డే వస్తుంది 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 వచ్చింది వచ్చి అలా కూర్చుని పోతుందా? సో ఆ విధంగా ప్రవాహ రూపంలో కాబట్టి జీవితం అనగా అలాగా సుఖ దుఃఖాలు ఇష్టానిష్టము వస్తూ ఉంటుంది. వస్తూ కొన్ని ఇష్టములు అలా వచ్చి అలా ఫ్లాష్ లాగా వచ్చిపోతాం, కొన్ని అనిష్టములు వచ్చి కొంతకాలం తిష్ట వేసుకోవచ్చు. దీని పూజ స్వామి దీన్ని కొంత డ్రామాటిక్గా చెప్తుంది. ఆయన ఎలా చెప్తారంటే సుఖము సుఖము వెంబడి దుఃఖం, దుఃఖము వెంబడి సుఖము, సుఖము వెంబడి దుఃఖం. అది ఎలా ఉంటుందంటే సుఖం వచ్చేసింది వెళ్ళిపోయింది, దుఃఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం లేదు అంటే అలా అనిపిస్తుంటారు. అంటే ఒకసారి సుఖ దుఃఖాలు అలా వస్తూ ఉంటాయి. సుఖం వస్తుంది ఫ్లాష్ పోతుంది, దుఃఖం వచ్చి మన దగ్గరే తిష్ట వేసుకుని వెళ్ళిపోతుంది. అలా అనిపిస్తుంది, మనసుకు అలా అనిపిస్తుంది. ప్రకృతి అలా ఉండదు. ప్రకృతి సుఖ దుఃఖం 50-50 పోతూ ఉంటుంది, 50-50 నిశ్చితం. సో ఇది కూడా స్వామిజీ అన్నమాట, అనిష్టం ఇష్టం మిశ్రించాలి మానవులకి 50-50. అంటే మిశ్రం అంటే 50, అనిష్టం ఇష్టం మిశ్రించాలి. అనిష్టం అంటే దుఃఖము ఎక్కువ, ఇష్టం అంటే సుఖము ఎక్కువ, మిశ్రం 50-50. కాబట్టి మానవ జీవి పశుపక్ష్యాదులలో దుఃఖం ఎక్కువ, దేవతలు గంధర్వులు వాళ్ళలో సుఖం ఎక్కువ, మనుష్యులు మధ్యలో ఉంటారు వీళ్ళు వీళ్ళకి 50-50. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది, మిశ్రాజీ నే మిశ్రాజీతో మిశ్రాజీహే సబ్ మిశ్రాజీహే అలా మిశ్రాజ్ లిటిల్ గట్టి పాయింట్. ఎనీవే మిశ్రా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఒక్కడే మిశ్రా కాదు, మీరు మిశ్రాయే నేను మిశ్రాయే అది ది పాయింట్. ఎనీవే సో
సుఖ దుఃఖములు అలా ఉంటాయి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇష్టానిష్ట ప్రాప్తం సుఖ దుఃఖముల ఎడల ఆ బ్యారియర్ బ్రేక్ బ్యారియర్ ఎలా ఉంటుంది, సుఖము ఎంటైర్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ దుఃఖము అనే విధంగా ఉంటుంది బ్యారియర్. అది ఆ బ్యారియర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ అ ప్రోడక్ట్ ఆఫ్ ది మైండ్, మెంటల్ ప్రాజెక్షన్. మీరు సుఖము నాకు కావాలి, నాకు కావాలి సుఖము, దుఃఖం నా వద్దు నా వద్దు అని మీరు అలా గట్టిగా ఒక ఎజెండా పెట్టి కూర్చుంటే సుఖము దుఃఖము డిస్టింక్ట్గా ఉండి అవి మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది, హర్షము. సో దుఃఖం వచ్చినప్పుడు కురుంగిపోతా, అవసాదం అని అంటారు. సో ఈ విధంగా ఈ రెండింటి మధ్యన మనిషి గంతులు వేసి ఉయ్యాలా ఊగుతూ ఉంటాడు, హర్షము దుఃఖము, హర్షము దుఃఖము. అలా ఉండకూడదు, అది ఆ మైండ్ని రీఆర్గనైజ్ చేసుకోవాలి, రీసెట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అంటే ఏమిటి, దుఃఖ నివృత్తి కొరకు అంత పెద్ద ప్రయత్నం నువ్వు చేయకు, సుఖమును పొందుట కొరకు అంత పెద్ద ప్రయత్నం చేయకు. అంటే కామనలను విడిచిపెట్టేసి సాక్షిగా ఉండు, ఏది వస్తే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా ప్రసాదంగా స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, డోంట్ డిజైర్ ఎనీథింగ్, బీ సైలెంట్, బీ విట్నెసింగ్ అవేర్నెస్. ఇప్పుడు ఏమైనా చాయిస్లెస్ అవేర్నెస్ అలా ఉండిపోయారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది తెలిసిన, వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్, దాని మీద ఇది సుఖము ఇది దుఃఖము అనేటువంటి గాఢమైనటువంటి రెస్పాన్స్ రియాక్షన్ ఉండదు, రియాక్షన్ ఉండదు. ఎప్పుడైతే రియాక్షన్ ఉండదో సమత్వము సహజంగా లేవటం ఉంటుంది. సో ఆ విధంగా ఇష్టానిష్ట ప్రాప్తం ప్రాప్తి ఎందు ఎవరి యొక్క బుద్ధి సమముగా ఉండమో ఈ విధంగా ఎవరైతే ఉంటారో. నేను ఎప్పటికీ నాకు ఎప్పటికీ ఆశ్చర్యము పోదు, ఆశ్చర్యం అంటే వండర్. ఎందుకంటే శ్రీకృష్ణుడు తోట ఏమని చెప్పాడంటే, వాళ్ళు మోక్షమును పొందును, ఆ వ్యక్తి మోక్షమును పొందును అంటాడు. సహా అమృతత్వాయ కల్పతే, అతడు మోక్షమును పొందును, అతడు ఎవడై ఉంటాడు, ఎవడై ఉంటాడు మీరు ఊహించండి. అంటే ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన వాడు అయి ఉంటాడు, పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాడు అయి ఉంటాడు, లేకపోతే పెద్ద పెద్ద దానములను చేసిన వాడు అయి ఉంటాడు, లేకపోతే కోట్లు పెట్టి దేవాలయాలు కట్టించిన వాడు అయి ఉంటాడు అని ఇలాగ ఎవడు ఊహపాటు చేస్తాడు. కానీ శ్రీకృష్ణుడు ఎవడో తెలుసు, సమ దుఃఖ సుఖం ధీరం సోమతత్వాలు కలుపుతాయి. రెండోధ్యాయం గీత ఆరంభంలోనే, ఉపదేశం ఆరంభంలోనే సమ దుఃఖ సుఖం ధీరం సోమతత్వాలు కలుపుతుంది. వాడండి ధీరుడంటే, ధీరుడంటే కరేజియస్. వేదాంతము పిరికి వాళ్ళకి పనికిరాదు, పిరికి వాళ్ళకి లేదు వేదాంతం అంత అధికారం లేదు, కరేజియస్ ఏమిటి కరేజ్, వీధిలో వాళ్ళకి తిట్టడం కాదు కరేజ్, అధికారం కరేజ్ అంటే, కరేజ్ అంటే వివేకాన్ని బట్టి వస్తుంది ధీర. సో దుఃఖము కానీ సుఖము కానీ సమబుద్ధి కలిగి సుఖాన్ని ఏ రకంగా వెల్కమ్ చేసామో దుఃఖాన్ని కూడా అదే మ్యాగ్నే అదే ఈక్వాలిటీతో వెల్కమ్ చేస్తాం. దుఃఖము వి మీట్ ద పెయిన్ హాఫ్ వే, వి మీట్ ద సఫరింగ్ హాఫ్ వే, వి వోంట్ మీట్ ఇట్ ఆర్ అది ధీర. సో ఓకే, సుఖ దుఃఖములైన సంబంధం ఉంటే ఏంటవుతుంది, అమృతత్వాలు కలుగుతుంది, వాడు మోక్షాన్ని పొందుతాడు. ఇది ఈ ప్రతిపాదన, అది ఎలా ఉందో చూడండి, ఆ ప్రతిపాదన ఎంత విలక్షణంగా ఎంత నీట్గా ఉందో చూడండి ఆ ప్రతిపాదన. కాబట్టి అటువంటి సమబుద్ధి ఎవరికైతే ఉంటుందో ఏం విధా తే ప్రాప్తువంతి వారు నన్నే పొందారు. ఆ యవాది వృక్షం సర్వభూతహితే రతా, సకల ప్రాణుల యొక్క హితమునందు వీటి గలవారు. ఇప్పుడు కూడా మనము ఇతరుల హితమును కోరాలి, హితచింతన అన్నది అది పెద్ద మనస్సు గలవాళ్ళ యొక్క లక్షణం, హితచింతన. ఇప్పుడు చిన్నవాళ్ళు, చిన్నవాళ్ళు అంటే వయస్సు చేత చిన్నవాళ్ళు కావచ్చు, లేక వివేకం తక్కువగా ఉండడం చేత కూడా అల్పమైన మనస్సు గలవాళ్ళు, అల్ప మనస్సులు ఉంటారు, వాళ్ళు తప్పుగా బిహేవ్ చేస్తారు, ఏదో ఆలోచనగా బిహేవ్ చేస్తారు. అయినప్పటికీ మనము వాళ్ళని ద్వేషించాలి, వాళ్ళకి
దుఃఖము కలగాలని కోరుకోరాదు, వాళ్ళకి పరమేశ్వరుడు పనిష్మెంట్ ఇవ్వాలని అనుకోరాదు. ధనము హితమునే కోరము, హితచింతనము, హితమును కోరుట అన్నది అది చాలా గొప్ప లక్షణం. అసూయ ఉందనుకోండి, ఎవరి మీద అసూయ, జలసి, మనం ఏం కోరుకుంటాం? వాడు నాశనం అయిపోతే బాగుంటుంది అనుకుంటాం. పూర్వంలో ఆయన తపస్సు చేసిన దేవుడు దేవత, దేవత కలగదు. హే భక్త, నీకే నీ కోరిక ఏమిటా అంటే, నువ్వు కోరిక కోరేమో, నాకు ఏది ఇస్తే దానికి డబుల్ మా పక్క లేబర్కి ఇస్తాను కనుక హామీ ఇస్తేనే కోరుకుంటాను అంటే ఆ దేవత కంగారు. అసలు వీడిలా కోరుతున్నాడు ఏమిటి? కోరిక చెప్పడం, వీడు నాకు ఇచ్చింది డబుల్ నా లేబర్కి ఇవ్వాలి అంటే సరే. పోనీ దేవత కూడా ముందు కొంచెం కంగారు పడి, దేవత వీడి తెలివితేటి దేవతకు లేకపోయాడు. దేవత ఉంటే క్లీన్ థింకింగ్ ఉంటుంది దేవతకి, వీడికి ఉన్నంత క్రికెట్ థింకింగ్ ఆ దేవతకు లేక, పాపం చాలా కష్టపడి తపస్సు చేశాడు, భక్తి బాగా చేశాడని. అరే భక్త, అచ్చలు నీకు రెండు కోరికలు కోరుకో, మరి నేను నా కోరుకున్న దాన్ని డబ్బులు ఆయిస్తాను. ఓకే, మొదటి కోరిక, నా ఇంటి ముందు 5 అడుగుల గొయ్యి ఉండాలి అప్పటికి అని మొదటి కోరిక. రెండవ కోరిక, నాకు ఒక కన్ను పోవాలి. ఇది రెండు కోరికలు. ఇప్పుడు ఆ కోరికలు తీర్చిదనుకోలే ఆవిడ, అప్పుడు పక్కవాడి పరిస్థితి ఏమిటవుతుంది? వాడి ఇంటి ముందు 10 అడుగుల గొయ్యి, 5 అడుగుల గొంతులో పడితే మళ్ళీ లేచి వచ్చేయచ్చు, ఇంకా 10 అడుగుల గొంతులో పడితే లేచే వస్తాడు. తర్వాత వీడు ఒక్క కన్ను ఉంటుంది కదా, కాబట్టి వీడు గొంతులో పడకుండా దాటి వెళ్తూ ఉంటాడు. పక్కవాడికి 2 కన్నులు పోయిన 10 అడుగులు, ఇది వీడు కోరిక. అలా కోరుకోకూడదు. ఒకవేళ నైబర్ దుష్టుడి అయినా కూడా హితచింతకుడే కూడా ఎప్పుడూ హితం లేకపోవడం. మనతో దెబ్బలాడతాడు, వాడి హితం లేదు మనం అది కాబట్టి నువ్వు దెబ్బలాడితే దెబ్బలాడే పర్వాలేదండి, ఇంకా ఆలస్యం ట్రైన్ విషయం కదా కష్టపడతాను. మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ దెబ్బలాట ఒక్కోసారి చేయొచ్చు, మీరు ఎన్ని విషయాలు నేను సిద్ధంగానే ఉంటాను అని చెప్పేసి సర్దుబాటు చేసి ట్రైన్ మిస్ అవ్వకుండా వెళ్ళాలని మీ యొక్క ఆవేశంలో అని హితమే చేయాలి. హిత చెందుతాను నువ్వు చెప్పేది, ట్రైన్ నేనే పట్టుకుంటాను, నా పోలేవా నువ్వే పట్టుకుంటుంది కానీ ఈ ప్యాకెట్ ఏదైనా కొంచెం ఫుడ్ ఏదైనా ప్యాక్ చేసి ఇవ్వమంటావా, మీకు మధ్యలో ఉపయోగపడుతుంది అని వాడు దెబ్బలాడి పెడతాడు. వాళ్ళ ఇష్టం హిత చెంత సర్వభూత హితే నతు తేషాం వక్తవ్యం కించిత్. ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పమంటారు? సో ఇంద్రియ గ్రామం సందేహం సర్వత్ర సమబుద్ధయ సర్వభూతహితే తప. ఈ మహాత్ములు అంత విశాల హృదయం గల వాళ్ళ గురించి ఏం చెప్పి, శ్రీకృష్ణుడు మాత్రం ఏం చెప్తాడు, ఆయన మాత్రం ఏం చెప్తాడు? ఆయన కూడా వ్యవహార అనాల్సిన అటువంటి సాక్షాత్ అవతార పురుషుడు కూడా వ్యవహార అనాల్సిన ఏం చెప్తాడు వాళ్ళ గురించి? లేకపోతే తేషాం ప్రతి కించిత్ వస్తాడు, అయినా కూడా ఏదో ఒకటి తప్పకపోతే బాగుంటుంది కనుక చెప్తాడు. వాళ్ళు నన్ను పొందుతారు, నన్ను పొంది తీరుతారు, నన్నే పొందుతారు అని వేరే చెప్పాలండి చెప్పచ్చు. ఇట్ గోస్ వితౌట్ సే. ఎందుకు తెలుసు? జ్ఞాని ఆత్మైవమే మతం ఇతి హి ఉత్తమ్. ఆ హీ ముందు పెట్టుకోవాలి, హీ ఎందువలన కదా శంకరులు ముందు మీకు హీ అని పెట్టడం, అది ఎక్కడో పెడతారు. ఆయన పెట్టిన ఆర్డర్లోనే నేను పెట్టుకుని అలా ఉండకూడదు. ఆయన ఎక్కడ పెట్టినా మీరు దాన్ని సరైన పద్ధతిలో పెట్టుకుని మీరు ఆమోదించుకోవాలి. ఎందువలన కదా, ఏం పోనీ వాళ్ళ గురించి చెప్పొచ్చు కదా, ఏదో ఒకటి చెప్పండి, ఇంకేం చెప్తామండి. ఏ ఎందుకని? ఎందుకంటే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఇది పొందుతాం. జ్ఞాని నేనే అని ఇంతకుముందే చెప్పింది, ఇంకా వేరే పొందనక్కర్లేదు కూడా. ఎందుకంటే జ్ఞాని కంటే భిన్నంగా నేనుంటే జ్ఞాని వచ్చి నన్ను పొందాలి, జ్ఞాని కంటే భిన్నంగా నేను లేనే లేను, జ్ఞాని నేనే అని ఇంతకుముందే చెప్పి ఉన్నాడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ లేదు అని 7వ అధ్యాయంలో ఈ భక్తులందరూ గొప్పవాళ్లే, నేనేమి తప్పు చేయట్లేదు, వాళ్ళు అందరూ గొప్పవాళ్లే,
కానీ జ్ఞానం ఉన్నాడు చూసారా, వాడు గొప్పవాడు కాదు, వాడు నేనే, వాడే నేను, నేనే. అటువంటి మహాత్ముల గురించి వాళ్ళు ఇంతటి వాళ్ళు అంతటి వాళ్ళు వాళ్ళకి ఈ ఫలం లభిస్తుంది ఆ ఫలం లభిస్తుంది ఏం చెప్తాం వాళ్ళ గురించి. కాబట్టి ఓన్లీ వన్ థింగ్ కెన్ బి సెడ్, సంథింగ్ హ్యాస్ టు బి సెడ్. కాబట్టి ఏ ప్రాప్నువంతి మహాత్మ నహి భగవత్ స్వరూపాణాం సతాం. దీన్ని భావషష్ఠి అంటారు. భావసప్తమే ఉంది, భావార్థము సప్తమే, సతిసప్తమే ఉంటుంది. అలాంటి షష్ఠి భావష భావార్థంలో షష్ఠి, మామూలుగా సప్తమి కొంచెం సంస్కృతం చదువుకున్నట్టు భావార్థంలో సప్తమి తెలుసుకోం, అది సతిసప్తమి అని పేరు. కానీ షష్ఠి అదే అర్థంలో వాడతారు, ఒకప్పుడు తృతీయ కూడా అదే అర్థంలో వాడుతూ ఉంటారు. ఇలాంటి ప్రయోగాలు ఉంటాయి. ఇది అలాంటి ఒకప్పుడు షష్ఠి అనాదరణలో వాడతారు, షష్ఠి చ అనాదరే అని సూత్రం అనాదరణలో షష్ఠి వాడతారు. దానికి దృష్టాంతం మిషతాం సర్వరక్షసాం అని వస్తుంది సుందరకాండ, సముద్ధార్థో భవిష్యామి మిషతాం సర్వరక్షసాం. రాక్షసులందరూ అలా చూస్తుండగా లెక్క చేయకుండా నేను వెళ్ళిపోతాను అని హనుమంతుడు అంటాడు. షష్ఠి రక్షసాం మిషతాం, షష్ఠి భావార్థంలో షష్ఠి కానీ అనాదరము లెక్క చేయకము. ఇక్కడ అలాంటి షష్ఠి కాదు, ఆదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా చెప్పే షష్ఠి. అంటే భగవత్ స్వరూపాణం సదా, వాళ్ళు ఇప్పటికే భగవత్ స్వరూపులై ఉన్నారు, వాళ్ళు భగవత్ స్వరూపులై ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఒక ఫిజికల్ ఎంటిటీగా ఎప్పటికీ భగవంతుడు కాదు, యాజ్ ఎ ఫిజికల్ ఎంటిటీ నెవర్ ఎవర్ వన్ కెన్ బి ద గాడ్. ఎందుకంటే ఫిజికల్ ఎంటిటీ దోమలు కొడతాయండి, మీరు దేవుడు దేవుడు ఉంటే దోమలు కొట్టి ఓడో మాసం రాసుకోవాల్సి వస్తుంది. పూజ స్వామిజీ దృష్టాంతం, ఫిజికల్ ఎంటిటీ ఒక ఫిజికల్ ఎంటిటీ లాగా యూ కెన్ నెవర్ బీ ది గాడ్. అంచేతనే పర్సనాలిటీ వర్షిప్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఇప్పుడు బీటిల్స్ అని ఉండేవారు, బీటిల్స్ అని ఎప్పుడైనా పెడుతున్నారు, జాన్ లెన్నన్ వాళ్ళ రాజు బీటిల్స్, వాళ్ళు మహర్షి మహేష్ యోగిని దే యూస్ టు లయనైజ్ హిమ్, అంటే పెద్ద లెవెల్లో వర్షిప్ చేసింది. అలా ఎన్నో ఏళ్ళు వర్షిప్ చేశారు బీటిల్స్. బీటిల్స్ అంటే ఒకప్పుడు క్రేజ్ అండి, పాప్ సింగర్స్ ఈ మధ్యన తర్వాత వచ్చారు మైకల్ జాక్సన్, ఒరిజినల్గా బీటిల్స్ వాళ్ళు నలుగురు, జాన్ లెన్నన్ వీళ్ళు నలుగురు కూడా సేవ చేసినారు ఆయనకి. దేవర్ డిసిల్యూషన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, వాటెవర్ మీద రీజన్, వాళ్ళకి ఆయన మీద దేవుళ్ళగా కొలిచారు ఆయన మీద ఫర్ సమ్ రీజన్. అంచేతనే టూ మచ్ పర్సనాలిటీ వర్షిప్ చేసిన వాడు ఎప్పుడూ డేంజరే, వాడు ఎప్పుడూ తిరగబడుతుంది. అలా అయింది, డిసిల్యూషన్ అయిపోయి అయిపోయి ఏ హలో యోగి ఐఎమ్ గోయింగ్ అన్నాడు జ్ఞాన్ అన్నాడు మహర్షి మహేష్. వై వై సో సడన్లీ ఆర్ యు గోయింగ్ అని అడిగాడు ఆమ్స్టర్డామ్లో హాలో అని అడిగాడు. అడిగితే జ్ఞాన్ లెన్నన్ ఎవరో చూసిన యు ఆర్ ది కాస్మిక్ వన్, యు ఆర్ టు నో అని చెప్పేసి ఐఎమ్ కోటింగ్ ఎగ్జాక్ట్గా కోట్ చేస్తున్నాను, యు ఆర్ ది కాస్మిక్ వన్, యు ఆర్ టు నో అని చెప్పేసి బాయ్. కాబట్టి ఒక ఫిజికల్ ఎంటిటీ యూ వర్షిప్ యాజ్ గాడ్, ఫిజికల్ ఎంటిటీ సంఘాత దాన్ని మీరు గాడ్, ఇట్ కెన్ నెవర్ ఎవర్ బి గాడ్. ఆ ఫిజికల్ ఎంటిటీలో స్పందిస్తూ వెలిగిపోతూ ఉజ్వలంగా వెలిగిపోతూ చైతన్యం, అది ఇన్ ఎవ్రీ సింగిల్ ఎంటిటీ దట్ ఇస్ ది గాడ్. ప్రతి ప్రాణి ఎందు కూడా, పర్టికులర్ ప్రాణి ఎందు కాదు, శ్రీకృష్ణుడి దేహంలో మాత్రమే కాదు అర్జునుడి దేహంలో కూడా, సకల ప్రాణుల ఎందు ఆ చైతన్యం ఏదైతే కావాలో దట్ ఇస్ ది గాడ్. కాబట్టి వాళ్ళు భగవత్ స్వరూపాణం సత, ఈ మహాత్ములు ఈ జ్ఞానులు ఉన్నారే, జ్ఞానికి నిదర్శనం మూడే మూడే క్వాలిటీస్ పైన చెప్పారు. ఈ లక్షణం గల వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ భగవత్ స్వరూపులై ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తాం, యుక్తతమత్వం అయుక్తతమత్వం వాచ్యం. వాచ్యం అంటే నా వాచ్యం అని అర్థం, నా ముందు
నా పెట్టుకోవాలి వాచ్యం అని అర్థం చెప్పకూడదు చెప్పుకోవాలి అని కాదు నా వాచ్యం ఇప్పుడు నా ముందు అది ఇక్కడ క్రియయా సహయత్ర నైన్ నైన్ పట్టుకెళ్ళి క్రియలో పెట్టాలి దీనికి ఒక వ్యాకరణంలో దీనికి ఒక పేరు దాన్ని ప్రసజ్య ప్రతిషేధము అని అంటారు ఎనీవే సో అటువంటి మహాత్ములు భగవత్ స్వరూపులై ఉన్నారు అండ్ నేను ఒక ప్రశ్నతో మీకు చెప్పండి భగవాన్ రమణ మహర్షి ఆయన గొప్ప సాధకుడ చాలా గొప్ప సాధకుడ చాలా చాలా గొప్ప సాధకుడ ఏం చెప్తారండి ఏం సమాధానం చెప్తారు అయ్యా మీ ప్రశ్న సరికాదు ఎందుకంటే ఆయన గొప్ప సాధకుడు కాదు చాలా గొప్ప సాధకుడు కాదు చాలా చాలా గొప్ప సాధకుడు కూడా కాదు యుక్త తముడు కానీ అయుక్త తముడు కానీ ఎది కదా మరి ఏమిటైనా భగవత్ స్వరూపానాం సత భగవత్ స్వరూపుడై ఉండగా వాడు ఫస్ట్ క్లాస్ వేస్తావా సెకండ్ క్లాస్ వేస్తావా థర్డ్ యుక్త అంటే థర్డ్ క్లాస్ యుక్త తర అంటే సెకండ్ క్లాస్ యుక్త తమ అంటే ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్లో వేద్దాం ఐన్స్టైన్ ని మీరు ఏ క్లాస్లో వేస్తారు ఫస్ట్ క్లాస్ వేస్తారా సెకండ్ క్లాస్ వేస్తారా ఐన్స్టైన్ ఒకసారి ఐన్స్టైన్ కార్లో వెళ్తున్నాడు ఒక మాట వస్తే అక్కడి నుంచి ఎటు డైవర్ట్ అవుతుంది డైగ్రెషన్ అంటారు వెళ్తుంటే ఆ డ్రైవరు మిస్టర్ ఐన్స్టైన్ జర్మనీలో ఉన్నప్పుడు బెర్లిన్లో కార్లో మిస్టర్ ఐన్స్టైన్ ఉంటే ఎస్ డియర్ సార్ వాట్ హ్యాపెన్ యు ఆర్ ఎ గ్రేట్ ఫిజిసిస్ట్ అని అన్నారు అంటే ఆయన అలాగా అని ఇప్పుడు ఐన్స్టైన్ గొప్ప ఫిజిక్స్ వాడిని ఫిజిసిస్ట్ అని చెప్పి అతనికి ఏమీ రాదు అతను డ్రైవరు అతను ఎలా చెప్తాడు గొప్ప ఫిజిసిస్ట్ అని హౌ కెన్ హీ టెల్ సో ఆ విధంగా ఏ రమణ భగవాన్ నువ్వు చాలా గొప్ప సాధకుడివి అంటే ఏమన్నమాట కాబట్టి ఈ మహాత్ములు వారే సర్వత్ర సమబుద్ధయ వాళ్ళని ఉద్దేశించి వీడు యుక్తతముడు వీడు యుక్తతము అంత గొప్పవాడు వీడు కాదు అని ఈ రకమైనటువంటి వర్గీకరణము వాళ్ళకి అప్లై కాదు వాళ్ళ ముందు ఒక్క మాట చెప్పేసి ఉండేడు ఏమిటా మాట తే ప్రాప్తి మాట వాళ్ళు నన్నే పొందుతున్నారు అక్కడతో నిర్గుణోపాసన పూర్తయి తర్వాత క్లేశోహికతరస్తేషాం వ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి విత్ దేహబద్ధిరవాప్యతే దీనికి అవతారు శంకరు కింతు కింతు అంటే కానైతే అంటే మహాత్ముల నిర్గుణోపాసకుల గురించి చాలా గొప్పగా చెప్పి ఒక చిన్న హెచ్చరిక చిన్న రైడర్ అంటారు రైడర్ అంటే సమ్ కైండ్ ఆఫ్ ఎ క్వాలిఫైయింగ్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ నిర్గుణోపాసన చూసారా నిర్గుణోపాసనలో మీరు ధ్యానం చేయాల్సిన తత్వం ఏమిటి అవ్యక్తం అంటే మనం చూసాం చాలా విస్తారంగా చూసాం అవ్యక్తము అవ్యక్తం అనగానేమి యజ్యతే ఇది వ్యక్తం కంటితో చూడొచ్చు చెవితో వినొచ్చు ఇప్పుడు నేను దేవుణ్ణి పూజించాలి అంటాడు పూజించాలి అంటే ఓ విగ్రహం పెట్టి దీన్ని పూజించరా అంటే పూజిస్తాం అని చెప్తే మహాత్ములు ఏం చేస్తారంటే ఇవో కొన్ని విగ్రహాలు పెట్టుకుంటారు ఓ సంచిలో పదో 20 50 విగ్రహాలు పెట్టుకుంటారు ఏమంటే మహాత్మాజీ మా దగ్గర సాధన తప్పుడు ఏంటో ఒక విగ్రహ అని ఓ విగ్రహం ఒకటి తీసి చేతిలో పెట్టి దీన్ని నువ్వు పూజ చేసుకో విగ్రహం కాబట్టి లింగం చేయడం లేకపోతే సాల గ్రహం ఏదో ఒకటి ఇచ్చి లేకపోతే యంత్రం ఏదో యంత్రం ఒకటి ఇచ్చి దీన్ని పూజ చేసుకో అంటే అది వ్యక్తం గల వ్యక్తోపాసన కనుకుంటూ ఉంటుంది దాన్ని ఉపాసన చేస్తారు లేకపోతే ఇంకో కొందరు ఏం చేస్తారంటే ఈ విగ్రహాలు ఈ సంచులు ఇవన్నీ మూసుకెళ్ళడం ఇదంతా ఎందుకు ఒక ఇలా అని వాళ్ళ ఎత్తు మీద ఈ నెత్తి మీద ఒక వస్త్రం ఆల్రెడీ ఉందిగా దీన్ని కొంచెం ఇలా సాగతిస్తే వాడి నెత్తి కూడా దాంట్లో పడుతుంది వాడి చెవిలో ఏదో సంథింగ్ యూ విస్పర్ ఇన్ హిజ్ ఇయర్స్ వాడి చెవిలో గుసగుసరా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ లేకపోతే అంటే ఓ ఇంకా ఓం ఉంటాను గణపతయే
అని చెవిలో విస్మరణ. కొంతమంది ఈ చెవిలో విస్మరణ చేస్తుంటే టీవీ ప్రోగ్రాము దాని వీడియో తీసి అంతరపరచారు. ఇట్ ఈస్ సపోజ్ టు సీక్రెట్. వీళ్ళిద్దరికే తెలియాలి, ఊడవాడికి తెలియదు. మేము మంత్రం గురువు గారి దగ్గర మంత్రం తీసుకుంటున్నాం అని ఊళ్ళో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి టీవీ కెమెరాలతో సహా వీడియోగ్రాఫ్తో సహా పెట్టి యూట్యూబ్లో పెట్టినట్టయితే దాన్ని మంత్రం ఎలా ఉంటుంది? మంత్రం అంటే రహస్యంగా ఉండేదాన్ని మంత్రం అంటారు. అట్టహాసం చేయకూడదు నా అభిప్రాయం. షట్కర్ణ హతో మంత్ర, మంత్రం నాలుగు చెవుల్లో పడితే పర్వాలేదు, ఆరు చెవుల్లో పడితే పోయింది. నాలుగు చెవులు అంటే వీళ్ళిద్దరి వీరు కాబట్టి అప్పుడు అది కూడా వ్యర్థం. వీడు ఇంటికి పోయి ఏం చేస్తాడు? కలుసుకుని ఐశ్వర్యుని ఉపాసన చేస్తాడు. ఎలా ఉపాసన చేస్తాడు? ఆ మంత్రరూపంగా శబ్దరూపంగా ఉండే ఈశ్వరుని ఉపాసన చేస్తాడు. కానీ శబ్దాత్మకమైన ప్రతీక, ద్రవ్యాత్మకమైన ప్రతీక కావచ్చు, శబ్దాత్మకమైన ప్రతీక కావచ్చు. లేకపోతే ఉదయించే సూర్యుడు ముందు నిలబడి మీరు గాయత్రి మంత్రం చెప్పి అర్ఘ్యప్రదానం ఇస్తారు, అది ప్రతీక. అంటే చూడండి, ఉదయించే సూర్యుడు ముందు నిలబడి వర్షిప్ చేస్తాం, అర్ఘ్యప్రదానం ఇస్తామా? దట్ డజన్ మీన్ యువర్ సన్వర్షిప్. సన్వర్షిప్ కాదు, ఈశ్వరారా సన్వర్షిప్ కాదు. సన్వర్షిప్ అంటే ఫారోస్, ఈజిప్ట్లో ఫారోస్ ఉన్నారు, వాళ్ళు సన్వర్షిప్స్. ఒకప్పుడు కేరళలో సౌండ్ ఒక శక్తి ఉంది, వాళ్ళు సన్వర్షిప్. దిస్ ఈజ్ నాట్ సన్వర్షిప్. ఉజ్జంతమస్తమ్యంతం ఆదిత్యమభిధ్యాయం పూర్వం బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమిష్ణుతే అసామాదిత్యో బ్రహ్మేది. ఈ ఆదిత్యుడు అంటే ఆదిత్యమండలాంతర్గతమైన పురుషుడు పరబ్రహ్మ. కాబట్టి ముందు సూర్యవర్షిప్ కాదు, అది పరబ్రహ్మోపాసన. కానీ వ్యక్తము, ఈ రకంగా వ్యక్తం అనేప్పటికీ అది ఈజీ గోయింగ్ ఉంటుంది. మీరు స్ట్రగుల్ అయిపోవక్కన్నా లేకపోతే చంద్రుడు, చంద్రుడు ఉపాసన చేస్తారు. పరోక్షణ వ్రతం, పరోక్షణం లేదా ద్వాదశి వ్రతం, అటుకులు బెలం 16 మంది పెడతారు. సో సమ్ కైండ్ ఆఫ్ ఎ ద్వాదశి శుక్లపక్ష ద్వాదశి, సమ్ శుక్లపక్షం సత్కాలం అయి ఉంటుంది. అప్పుడు చంద్రుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు, నీలమైన ఆకాశం. ఆ చంద్రుడు తులసికోట దగ్గర కూర్చొని బయట చేస్తారు పూజ ఓపెన్గా. చంద్రోదయం అయిన తర్వాత ఆ చంద్రుడి నీళ్ళు పెట్టుకుంటారు. వ్యక్తోపాసన, వ్యక్తమోన సగుణమోన క్షిత్యం వాదిషు చాచేత్ అంటాడు ధ్రువోపాఖ్యానంలో నాలుగు ధ్రువుడితోటి క్షితి అంబు ఆదిషు చ అర్చే. ఒక ప్రతిమలో పూజ, ఒక మంత్రం ద్వారా పూజ, లేకపోతే క్షితి పృథివీ, ఈ పృథివీని నీవు పూజించవచ్చు, అంబు నదీ రూపంగా నువ్వు ఆరాధించవచ్చు. సో ఈ విధంగా అగ్నియందు ఆరాధించవచ్చు. ఇవన్నీ వ్యక్తం, సగుణోపాసన. ఈ అంచేతనే మానవులు సగుణోపాసన వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే నిర్మూలు మనస్సు వాటికి సరళంగా ఉంటుంది. సగుణోపాసన అంటే సరళంగా వస్తుంది, నిర్గుణోపాసన చాలా కఠినంగా ఎవరికి అంటే కఠినము సరళము ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్, ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు ఆల్జీబ్రా తేలిక కష్టమా అంటే కష్టము అని మనం వర్ణించవచ్చు, తేలిక అని కూడా వర్ణించవచ్చు. అది డిపెండ్స్. సో తిన్న ఆహారం జీర్ణం చేసుకోవాలంటే తేలిక కష్టమా? ఆరోగ్యం జఠరాజ్ని బాగుండేట్లయితే మీరు కడుపులో బాగు చేసుకోవడం, కుంకులు అవి తీసి లేచేపటికి అది పోయి మళ్ళీ స్నాక్స్కి రెడీగా ఉంటుంది. తేలిక జఠరాజ్ని కొంచెం తేడా చేసిందనుకోండి, ఏదో ఏదో సమ్ వైరస్ ఏదో పట్టుకుని, ఏదో వైరస్ హెచ్ఐఎం వైరస్ అది వచ్చిందంటే జఠరాజ్ని డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు ఇది ఏం తిన్నా అది ఎరగదు, జీర్ణం. కాబట్టి తేలిక కష్టము అనేది ఇట్ ఈజ్ ఎంటైర్లీ కాంటెక్స్చువల్, సందర్భాన్ని బట్టి. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇది కష్టము క్లేశ అధిక తరహ. ఈ అవ్యక్తాసక్త చేత సహా అవ్యక్తం అంటే ఒక రూపము ఉండదు, ఒక శబ్దము మంత్రరూపంగా ఉండదు, బాహ్యంగా కనపడింది ఏది కూడా వీడు ఉపాసనలో అంగంగా స్వీకరించడు. ఎప్పటికీ ఆకాశము వలె నిర్మలమైన వ్యాపకమైన ఆ ఎరుక, వన్ సోన్ బీయింగ్,
ఆ బీయింగ్లో అంటే ఈగోలెస్ అవేర్నెస్, ఆ చైతన్యం, శుద్ధ చైతన్యం, ఆ చైతన్యాన్ని దాన్నే మీరు ఉపాసిస్తూ అంటే దాని ముందు పరినిష్ఠితుడై ఉంటాడు. దాన్ని ఉపాసించడము అంటే దాని ఎందు పరినిష్ఠితుడై ఉంటాడు, దాని ఎందు మునిగి అలా ఉంటాడు. ఆ బీయింగ్ శుద్ధమైన సత్, ఎటువంటి సత్తు, తనంత తాను ప్రకాశిస్తూ ఉండే సత్తు. ప్రకాశించడం అంటే తెలియడం, అలా ప్రకాశిస్తూ ఆకాశము వలె నిర్వికారముగా, అంటే ఎట్టి వికారము ఉండవు, ఎట్టి భేదములు ఉండవు, నేను నేను కానిది, ఆత్మ అనాత్మ అనే భేదము ఉండదు. ఇట్ ఈస్ టోటల్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డివిజన్స్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, కష్టాదృశ్యం అనే డివిజన్ కూడా ఉండదు. అటువంటి శుద్ధ చైతన్య రూపంగా నిలిచి ఉంటా. ఇది కష్టమా? ఇప్పుడు ఒకళ్ళు అడిగారు, శాంతి కష్టమా తేలిక? అంటే ఏమండి, అశాంతికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది, కానీ శాంతికి ఎఫర్ట్ ఏమి చేయక్కర్లా. మరి ఏం చేయాలి, ఏం చేయక్కర్లా, ఏం చేయక్కర్లా, ఉంటే సరిపడే ఎలా ఉండాలి, ఎలా అని ఉండడం. తర్వాత శాంతిని మీరు క్రియేట్ చేయలేరు, అశాంతిని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, శాంతిని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఓ మిత్రుడు ఉన్నాడు, రూమ్లో అస్సలు ఖాళీ లేదన్నాడు నాతో. నేను అన్నాను, నాకు 15 నిమిషాలు అప్పుడు చెప్పి మీ రూమ్ నేను చక్కాల్సింది, ఖాళీ ఏర్పాటు చేస్తాను. సరే చేయాలి, సరే నువ్వు 15 నిమిషాలు నేను ఛాయ్ తాగి ఒక మనిషి సహాయం చేసుకున్నా. అరే లోకంలో ప్రతి సామాను రూమ్ ఇవ్వాలండి, సోఫాలు బయట పెట్టాయి, టేబుల్ బయట పెట్టాయి, కుర్చీ బయట పెట్టాయి, తర్వాత ఏవేవో గోడలకి చీపులు ఇలాంటివి ఏవో గోడలకి అవన్నీ తీసుకుని పెట్టి ఒక్కసారి దూరిపోయి వీడు వచ్చాడు. ఇప్పుడు చూడరా రూమ్లో ఏముందో చూడు, అంతా ఖాళీ. ఆ ఖాళీ అంతకుముందు కూడా ఉంది, ఇప్పుడే ఉందని అనుకుంటున్నారేమో, అంతకుముందు కూడా ఉంది. నేను కొత్తగా స్పేస్ని నేను క్రియేట్ చేశానా? క్రియేట్ చేయలేదు. స్పేస్ని ఎవరో క్రియేట్ చేయలేదు, ఇది ఆల్వేస్ దేర్, బట్ నాట్ అవైలబుల్. అబ్స్టకిల్స్ ఉన్నాయి తప్ప ఖాళీ యొక్క అభావం అనేది ఎప్పుడు లేదు. స్పేస్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఓన్లీ ద స్పేస్ ఉండి కూడా మీకు లభ్యం కావట్లేదు ఈ అబ్స్టకిల్స్ కారణంగా. అబ్స్టకిల్స్ మీరు తీసేస్తే స్పేస్ ఈజ్ ఆల్వేస్ దేర్. స్పేస్ ఆల్వేస్ దేర్ మాత్రమే కాదు, స్పేస్ ఈజ్ బ్యూటిఫుల్, స్పేస్ ఈజ్ బ్యూటిఫుల్. గోడ మీద ఏదో చిత్రం పెడితే బ్యూటిఫుల్ అనుకుంటారు జనం, సోఫాకి కవర్లు మంచి సిల్క్ కవర్లు వేస్తే బ్యూటిఫుల్ అనుకుంటారు, కిటికీకి అందమైనటువంటి డిజైన్స్ ఉన్న కత్తులను కడితే బ్యూటిఫుల్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ బ్యూటీ. వాట్ ఈస్ ది బ్యూటీ? కిటికీ అలా ఓపెన్ ఉంటుంది, ఏ కత్తిల్స్ ఉంటుంది, గోడలా ఫ్రీగా ఉంటుంది, దట్ ఈస్ ది బ్యూటీ. బ్యూటీ ఆఫ్ ది ఎంటీ స్పేసెస్. మీరు సముద్ర తీరానికి వెళ్తారు, చాలా అందంగా ఉంటుంది, వాట్ ఈస్ ది బ్యూటీ దే? వాట్ ఈస్ ది బ్యూటీ? ద బ్యూటీ ఆఫ్ ది ఓపెన్నెస్, బ్యూటీ ఆఫ్ ది ఎంటీ స్పేసెస్, దట్ ఈస్ ది బ్యూటీ. అటువంటి బ్యూటీ ఇన్నర్ బ్యూటీ. లోపల వికారం అనేది ఏమి, వికారం అంటే మోడిఫికేషన్, మైండ్ అలాగా కోతులకి గంతులు వేస్తూ ఏమీ ఉంటుంది, నిర్వికారంగా స్పేస్ నిశ్చలంగా అలా ఉంటుంది. ఇది ఇది గుణోపాసన, అవ్యక్తం యొక్క ఉపాసన. ఏమంటే ఇది క్లేశం, మీకు అంత క్లేశం అని అనిపించకపోవచ్చు, మరోలా అనుకోకండి. ఎందుకు అనిపించకపోవచ్చు అంటే నేను అలాగా ఆ దాన్ని హ్యామర్ చేస్తూ ఉన్నా గత కొన్ని మాసాల నుంచి, అంజేది మీకు అంత క్లేశం అనిపించకపోవచ్చు. ఐ వాజ్ హ్యామరింగ్ ఇట్. కొత్తగా ఆ కర్మకాండలో బాగా పీతుల దగ్గర కూరుకుపోయిన వాడు వచ్చాడు అనుకోండి, వాడు ఏమి ఏమి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ అని పారిపోతాడు. కాబట్టి అవ్యక్తమునందు ఆ మనస్సుని లగ్నము చేయుట అన్నది దాంట్లో క్లేశము ఎక్కువ. ఏదైనా ఒక మంత్రం ఇచ్చి దీన్ని ఒక నేను చెప్తాను,
ఇక్కడ కదలకుండా పది నిమిషాలు కూర్చోండి, అది కష్టం. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ లేదా పద్మనాభనగర్ అక్కడ మొగదాకా పరిగెత్తుకుని వెళ్ళిక పది నిమిషాలు వెళ్ళాలి, ఐదు నిమిషాలు రావాలి, నిమిషాలు పరిగెత్తుకుని వెళ్ళిక, ఈ రెండింటిలో ఏం కష్టం? ఎందుకంటే వీడి గెంతులు వేయడానికి రావాలనుకుని ఉంటాడు, వాళ్ళు కూర్చోమంటే వాడు కూర్చోము బయటనేసి ఆయన వేదాంత క్లాస్కి వచ్చాడు, ఏదో కొంచెం మంచి గడేరా క్లాస్కి వచ్చాడు, అంటే ఏదో బ్రహ్మాత్మ తత్వశ ప్రజ్ఞాన బ్రహ్మ లాంటి క్లాస్కి వచ్చాడు. వచ్చి పది నిమిషాలు అయ్యేటికి అయ్యి బాబు నా వల్ల కాదు, నేను ఫ్రెండ్తో కూర్చోరా, నువ్వేం కష్టపడ్డది కూర్చో, నువ్వు వేరే అదే నా వల్ల కాదు ఇక్కడ కూర్చోడం అని పారిపోయాడు. కాబట్టి అవ్యక్త అవ్యక్తములందు మనస్సు లగ్నం చేయటంలో చాలా క్లేశం ఉంటుంది. అధిక తరహ అంటే ఆ మనిషి యొక్క మనస్సు ఎటువంటి వాడికి క్లేశమో ఆయన చెప్తున్నాడు. దేహభక్తికి దేహాభిమానం గల వాడికి, దేహము గలవాడు అంటే అందరికీ దేహం ఉంది, జ్ఞానికి దేహం ఉంది, అజ్ఞానికి దేహం ఉంది, కాబట్టి దేహబుద్ధి అంటే దేహము గలవాడు అని అర్థంలాగా అనిపిస్తుంది. దేహం ఎవరికి ఉందో చెప్పుకుంటారా? దేహాభిమానము గలవాడికే దేహం, దేహాభిమానం ఉన్నప్పుడే దేహం. ఇప్పుడు మీకు ఈ ఫుట్బాల్ ఆడతారు సాకర్ అని అంటారు, ఆ సాకర్ ప్లేయర్ ఒక గోల్ వేశాడు, ఆ గోల్ వేసిన తర్వాత ఆయన కాలు విరిగిపోయింది, విరిగిపోతే ఇంజురీ ఏదో అయింది, మొత్తానికి గోల్ వాళ్ళ టీం పెట్టింది. అప్పుడు అడిగారు, ఎలా కాలు విరిగిపోయింది కదా నీకు నొప్పి అనిపించలేదా అని. అంటే వాడు అన్నాడు, నాకు గోల్ తప్ప కాలు చెయ్యి దేహం ఏమీ లేవు, గోలే ఉంది. మరి కాలు ఎప్పుడు వచ్చిందిరా అంటే, వాళ్ళు స్ట్రెచర్ మీద పారేసి బయటకు తీసుకొచ్చిన తర్వాతనే నాకు కాలు వచ్చింది. అంతవరకు కాలు లేదు, అభిమానం ఉన్నప్పుడు తప్ప మీకు దేహం ఉండదు, దేహాభిమానం ఉన్నప్పుడే దేహం. రమణ మహర్షిని పుట్టుకాలు అవడము అనే పాయింట్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, భర్తకి భర్తగా ఏమి చేస్తూ ఉంటారు కదా, ఆయన ఏమన్నారంటే చూడు, ఎప్పుడైతే అహంకారం పుట్టిందో దట్ ఈస్ ది బర్త్. అహంకారం ఉంటే దేహం నందు అభిమానానికి అహంకారము అంటే, దేహాభిమానమే అహంకారము అందరు అహం తరోమీకి అహంకార కర్తృత్వాభిమానం, చేసేది దేహమే కనుక దేహాభిమానం. దేహాభిమానం మీకు ఎప్పుడు పుట్టితే అప్పుడే మీరు పుట్టినట్టు. ఇప్పుడు మీరు నిద్రలో ఉన్నారు, దేహాభిమానంగా లేదు, నిద్ర లేచిన ప్రథమ క్షణములైన కూడా దేహాభిమానం ఉండదు, ఆ చైతన్యంగా ఉంటారు, ఆ సంధి దేహాభిమానం ఉండదు. ఆ తర్వాత ఆ దేహం ప్రకాశిస్తుంది, ఆ చైతన్యంలో ఆ ఎరుకలో దేహం ప్రకాశిస్తుంది, ప్రకాశిస్తూనే ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్ ప్రకాశించడము, తర్వాత ఐడెంటిఫై అవ్వడము ప్రాసెస్ అనే అయినప్పటికీ ఇట్ ఈస్ సో ఇన్స్టెంట్ దట్ యు డు నాట్ సీ ది డిస్టింక్షన్ బిట్వీన్ ది టూ. దేహం ప్రకాశిస్తూనే యు ఐడెంటిఫై, ప్రకాశించడము ఐడెంటిఫికేషన్ రెండో, అప్పుడు అహంకారము పుట్టింది, దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ అహంకారం. బర్త్ ఆఫ్ ఈగో ఈజ్ యువర్ బర్త్. కాబట్టి బర్త్డే బర్త్డే అని ఇంకా అలర్ట్ చేయడం అవసరం, ప్రతిరోజు ఉదయం నిద్ర లేస్తూనే బర్త్డే, మళ్ళీ మధ్యలో కాఫీ తాగుతున్నప్పుడు ముందు రెండు మూడు సిప్స్ అహంకారం ఉండదు, అది రిజాల్వ్ అవుతుంది ఆ కాఫీ రుచి, మళ్ళీ మళ్ళీ వస్తుంది నేను కాఫీ తాగుతున్నాను, సో నవ్ అగైన్ ఇంకు వస్తుంది, అది మళ్ళీ బర్త్డే. అలా రోజుకి బర్త్డే ఎన్ని ఉన్నాయో చూసినా ఓ 100 or 200 ఉంటాయి. మరి రోజుకి 100 or 200 బర్త్లు ఉంటే డెత్లు ఎన్ని ఉంటాయండి? ఈక్వల్ అహంకారం యొక్క బర్త్ ఇస్ ది బర్త్, అహంకారం యొక్క డెత్ ఇస్ ది డెత్. ఎనీవే, సో దేహబుద్ధి అంటే దేహాభిమానము గలవారికి ఆ వ్యక్తమునందు మనస్సును లగ్నము చేయుట చాలా కఠినమైన విషయం, క్లేశోధికత. ఎందుకంటే గతి ఆ గమనం ఆ మూమెంట్ అవ్యక్తాగతి, ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఎయిమ్డ్ ఎట్ ఓపెన్నెస్, ఎయిమ్డ్ ఎట్ బౌండరీలెస్ స్పేస్ లైక్ అవేర్నెస్, బౌండరీ లేవు అలాంటి అవేర్నెస్, అటువంటి ఆ మూమెంట్ అది
కొంచెం క్లేశంతో మాత్రమే మనిషి పొందగలుగుతాడు. అవ్యక్తాగతి దుఃఖం, దుఃఖం అంటే క్లేశము చే కష్టపడి పొందాల్సి ఉంటుంది. దేహబుద్ధి, దేహాభిమానం గల వారికి ఈ సమస్య. చూడండి, దీన్ని కొంచెం నేను వివరంగా వ్యాఖ్యానిస్తాను. ఆ నిర్గుణ ఆత్మతత్వాన్ని ఉపాసించుట అనేది అది చాలా లోతైన వివేకం ఉన్నప్పుడు మాత్రమే సంభవము. లోతైన వివేకం ఉండాలి. వివేకము అన్నది వివేకము అంటే ద క్లారిటీ ఆఫ్ ద డిస్టింక్షన్, డిస్టింక్షన్ క్లియర్గా తెలుసుకోవడం. డిస్టింక్షన్ ఆఫ్ వాట్? నిత్య అనిత్య వివేకం. ఇప్పుడు మనం డబ్బు పోగేస్తూ ఉంటాం. ఏమంటే డబ్బు పోగేసేప్పుడు ఎంతో గస్టో, ఎంతో కమిట్మెంట్, ఎంతో శ్రద్ధతో మనం పోగేస్తాం. అంత శ్రద్ధ దాని మీద చూపిస్తున్నామంటే అర్థం ఏమిటి చూడండి? నిత్య అనిత్య వివేకం లేదని అర్థం. ఎందుకంటే డబ్బు అనిత్యం, కానీ మనం పోగేసేటువంటి ఆ శ్రద్ధ, ఆ ప్రేమ చూస్తే అది ఏదో నిత్యమా అన్నట్లు పోగేస్తున్నాం. చూడండి, వివేకం కొలవడినది నిత్యానిత్య వస్తు వివేకము చాలా కఠినమైన విషయం. వీడు ఇల్లు కట్టిస్తాడు, నా ఇల్లు కట్టిస్తాడు, దానికి రంగులు వేస్తాను, అలంకారాలు వేస్తాను, నాది 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 అంటాడు. ఎంత దాని మీద ఎంత ప్రేమను కురిపిస్తాడంటే మూడేళ్ళు దాని మీద ప్రేమను కురిపించి తయారు చేస్తాడు. ఆ తర్వాత 30 ఏళ్ళు నాది నాదంటూ బతికి ఓ రోజు నోరు వెళ్ళబెడతాడు. ఏం నాది అనుకున్నా, నోరు వెళ్ళబెట్టున్నా అన్నది అది వైదిక ప్రయోగం. యాదదాతి చంద్రోపనిషత్తులో ఉంది ప్రయోగం. నోరు వెళ్ళబెట్టేడు అంటే ఇంకా లేడని అర్థం. ఏమంటే 3 ఏళ్ళు ప్రేమను కురిపించి తయారు చేసి 30 ఏళ్ళు నాది నాది అని లేదంటే మనం విచారిచ్చ వస్తుంది కలవడా కదా? లేని వాడిని స్పష్టమైపోతుంది. ఎంత కఠినమో నిత్యానిత్య వస్తుంది వివేకం. యూ డోంట్ నీడ్ మై హౌస్, యూ జస్ట్ నీడ్ ఏ హౌస్. మై హౌస్ యూ డోంట్ నీడ్, యూ నీడ్ ఏ హౌస్. అంత బేసిక్ ట్రూత్ అది, చాలా మౌలికమైన సత్యం. దాన్ని మనిషి తెలుసుకోగలుగుతాడా? ఈ ఇల్లు కావాలనే దాని మీద లోకంలో ఎంతటి అజ్ఞానయుక్త విలాసాలు, ఇల్లు కోసం అన్యాయాలు చేస్తారు, లంచాలు తీసుకుంటారు, మోసాలు చేస్తారు, అసత్యం పొందుతారు, ప్రభుత్వ భూమి ఆక్రమిస్తారు, పక్కవాడి భూమి ఆక్రమిస్తారు, ఎన్ని అధర్మాలు చేయాలని అధర్మాలు చేస్తారు. దేనికోసమని? అనిత్య వస్తువుల కోసం. అది నిత్యమని భ్రమం. నిత్యానిత్య వస్తువులు ఇన్సూరెన్స్ చేశారంటే యూ ఇన్ష్యూర్ నథింగ్. సో వివేకం కొరవడే అప్పుడు వాడికి అవ్యక్తాసక్తం ఎలా ఉంటుందనే మనస్సు. అలాగే సదసద్వివేకం, ఇది మరీ కఠినం. సదసద్వివేకం, ఇప్పుడు ఈ సదసద్వివేకాన్ని గురించి ఇక్కడ పాఠం చెప్పడం వల్ల నేను ఆ రోడ్డు మీదకి వెళ్ళి చెప్తే నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ లునటికల్ లునర్సీ అనే సదసద్వివేకం. ఏది ఉన్నది, ఏది మిథ్య, అసత్యమే మిథ్య. ఏది ఉన్నది, ఇప్పుడు త్రాగు ఉన్నారు, పాము చూసుకుంటారు, పాము మీరు గొడవపడతారు, ఆ పాము అసత్ త్రాడు అసత్, దాన్ని సదసద్వివేకం. ప్రాక్టికల్ టర్మ్స్ చెప్పాలంటే కుండ మట్టి ఉంటుంది, కుండ అసత్ మట్టి సత్, వృత్తికేత్యవ సత్, లోహమిత్యవ సత్, నెక్లెస్ మిథ్య, బంగారం సత్. అంచేత నెక్లెస్ని బంగారం బాండ్ కింద మార్చేస్తే మీకు సదసద్వివేకం ఉంటుంది. లేకపోతే ఆ బంగారం తీసి ఎవరికైనా ఇచ్చేస్తే మీకు సదసద్వివేకం ఇంకా మారుతుంది. బంగారం అయితే పోదు మరొకటి. ఇప్పుడు దీని బంగారం కోసం స్త్రీలే కానక్కర్లా, ఈ పురుషులు ఈ స్త్రీలను మించి ఉంగరాలు 4 5 ఆ ఉంగరాలు ఎవరో రాళ్ళని ఇదనేదని క్రేజీ. పీపుల్ ఆర్ జస్ట్ క్రేజీ, అవుట్ రైట్ క్రేజీ. దే డోంట్ నో ది ట్రూత్ బిట్వీన్ సత్ అండ్ అసత్. ఆ సదసద్వివేకం కొరవైన సందర్భంలో అవ్యక్తోపాసన చేయగలిగితే ఏం చేస్తారు? అవ్యక్తోపాసన తర్వాత ఆత్మ అనాత్మ వివేకం, అది కఠినమైన వివేకం, చాలా కష్టం, చాలా సూక్ష్మమైన బుద్ధి కావాలి వివేకానికి. ఈ బండార బుద్ధి మనకి రాదు.
సూక్ష్మమైన బుద్ధి. ఉదాహరణకి దేహం ఉందనుకోండి, ఆత్మ కాదు అన్నా, దేహం అనాత్మ. ఇప్పుడు ఆత్మ అనాత్మ అంటే సెల్ఫ్, నాన్ సెల్ఫ్ అని మూడు వర్గాలు ఇచ్చి దేహం ఎక్కడ వేస్తారండి? నాన్ సెల్ఫ్లో వేయాలి. మీరు దేహాన్ని తీసుకొచ్చి సెల్ఫ్లో వేసారంటే చేపలు అయిపోతారు. దేహాన్ని నాన్ సెల్ఫ్లో వేయాలి. ఇంద్రియాలను ఎక్కడ వేయాలి? నాన్ సెల్ఫ్లో వేయాలి. మరి సెల్ఫ్లో ఏమైనా ఏమేమి ఎక్కడ ఉంటుందో, స్పేస్, స్పేస్ స్పేస్కి వేరే కేటగిరీ ఏముండదు. కాబట్టి దేహము అనాత్మ అని దేహము నందు ఏ కైండ్ ఆఫ్ జనరస్ ఇండిఫరెన్స్. ఇండిఫరెన్స్ అంటే కేరస్ ఇండిఫరెన్స్ కాదు, జనరస్ ఇండిఫరెన్స్. కేరస్ ఇండిఫరెన్స్ అంటే అది క్రూరత్వంలో వచ్చు. జనరస్ అంటే దేహం గురించి అసలు పట్టించుకునే పనే లేదు. అది దానికి నొక్కో ఏదో కలిగినప్పుడు అది పిలుస్తుంది, ఇట్ క్రైస్ ఫర్ అటెన్షన్. అప్పుడు దానికి ఆ అటెన్షన్ ఇవ్వడం, ఎంత అవసరమో అంత అటెన్షన్ ఇవ్వడం. వేలు తెగిందనుకోండి, ఆ వేలు వీళ్ళు పిలుస్తుంది, ఎరా నా సంగతి చూడరా, నా సంగతి చూడరా. ఆ పొద్దు తెగితే తెగిందని వదిలేస్తే కష్టం అనుకుంటే అక్కడ రక్తం మారకపోవడం, కన్నువ ఎలా అనుకుంటుంది ఇక్కడ రక్తం, ఎలా వదిలేస్తారు దాన్ని? ఏది ముట్టుకుంటే అది రక్తం అవుతుంది. పైగా మధ్య మధ్యలో ఏదో చదువుకుందాం అంటే ఇక్కడ ఏదో మంట కింద ఉంటుంది, దాన్ని ఎలా వదిలేస్తారు? ఇట్ ఈస్ క్రైమ్ ఫర్ అటెన్షన్. కాబట్టి ఏం చేయాలి? జాన్సన్ బ్యాండేడ్ పెట్టుకునే, ఓకే యు ఆర్ క్రైమ్ ఫర్ అటెన్షన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని ఆ బ్యాండేడ్ చుట్టేయడం. ఇట్ విల్ గో ఇన్స్టార్, ఇంకా మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం. యు ఆర్ సేఫ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ. దట్ కైండ్ ఆఫ్ జనరస్ ఇండిఫరెన్స్. దానికి ఆకలి వేసినప్పుడు మితంగా భోజనం పడేది, మితంగా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి, ఒకడో స్కూటర్ నడుపుతుంది, పెట్రోల్ పోయించడానికి వెళ్ళాడు. ఎంత కొట్టుకుంటావు అండి? యూజువల్ లాంగ్వేజ్ ఎంత కొట్టుకుంటున్నాను అంటే 5 లీటర్లు కొట్టాను అంటే వాడు 5 లీటర్లు కొట్టి 3 లీటర్లు లేదు, ఇది నిండిపోయింది 5 లీటర్ అలా పొంది రోడ్డు అంతా కట్టుకోవడం. అలా చేయకూడదు భోజనం చేసే పద్ధతి. కాబట్టి 3 లీటర్ల కెపాసిటీ అయితే 2 లీటర్లు. అదేవిధంగా భోజనం కూడా ఆ లెవెల్లో భోజనం చేయాలి, మితంగా భోజనం చేయడం. మితంగా భోజనం చేస్తే బాడీ విల్ స్టాప్ కదా, అది ఆలోచన చేయడం మనసు. దాహం వేసినప్పుడు నీరు చేయడం, క్లీన్ వాటర్. రోగం వచ్చినప్పుడు మందు, హ్యావింగ్ డన్ దిస్ మచ్ పర్గెట్, ఇంకా దేహాన్ని గురించి అప్పుడప్పుడు క్లీనింగ్ అది చేసే ప్రయత్నం అవుతుంది. దట్ డస్ ఇట్ ఇట్ గోస్ వితౌట్ సే, అంటే నథింగ్ మోర్ దెన్ దట్. ఆ విధంగా ఎందుకని దేహము అనాత్మ, అది ఆత్మ కాదు, అది అనాత్మ. వాట్ ఎవర్ ఈజ్ ఆఫ్ ది బాడీ ఈజ్ నాట్ ఆఫ్ మై, ది బాడీ ఈజ్ బోర్న్ దెన్ బాడీ ఈజ్ బోర్న్ నాట్ ఐ, ది బాడీ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ బాడీ ఈజ్ బ్యూటిఫుల్ నాట్ ఐ. నేను బ్యూటిఫుల్ కాదు, అగ్లీ కాదు. There is no patient, there is only disease. Rogam e undi tappa rogi illa, rogi anadi ajnana kalpita rogam sattva. Meer doctor daggariki velthe vaadu patient ni treat chestada, rogaanni treat chestada? Rogaanni treat chestada. Patient ni vinnendi doctor ni treat chestada? Patient ni treat cheyalante vaadu bhagavadgita talakinga vidhata avalukuniya. డాక్టర్ పేషెంట్ని ట్రీట్ చేయడు, వీడి ఎవరు ట్రీట్ చేయలేడు. ఆ భగవంతుడు సృష్టించిన వాడే, మళ్ళీ వాడే వచ్చి ట్రీట్ చేయాలి. డాక్టర్ వీడిని ట్రీట్ చేయడు, వీడి రోగాన్ని ట్రీట్ చేస్తాడు. వీడిని గురించి పట్టించుకోడు, వీడు గోల పెడుతున్నాడు. మీరు ఇంకోటి నాకు తెలిసిపోయింది, మీరు ఇంకో కాదండి, మరి సర్జరీ సర్జరీ ఎందుకు గోలపడదు? వీడిని ట్రీట్ చేయడు డాక్టర్, రోగానికే ట్రీట్మెంట్. వీడిని ఎవరు ట్రీట్ చేయలేడండి. కాబట్టి ఆత్మ అనాత్మ దేహము అనాత్మ. దేహంతో మొదలు పెడితే అది మనస్సు కూడా, మనస్సు కూడా అనాత్మ. ఇంకా మరింత కఠినమైన సమాచారం, మనస్సు దేహం అనాత్మ అని తెలుసుకోవడంలో కొంత సరళత ఉన్నది, కానీ మనస్సు అనాత్మ అన్నది 100 times మోర్ డిఫికల్ట్ టు అప్రిషియేట్ ద ట్రూత్. కాబట్టి ఇంతటి
సుఖ దుఃఖ వివేకం. సుఖ దుఃఖ వివేకం ఏది సుఖం నేను అంటారు ఇప్పుడు ఏది సుఖం. 7:30 అయ్యేప్పటికీ చారు అన్నం, చారు మజ్జిగ లైట్గా తినేసి, అయితే 2 ఇడ్లీ తినేసి లైట్గా విశ్వసిస్తాం. నామజపం చేసుకోవడము అదే పుష్కొని 10:30 9:30 విశ్వసిస్తాం. ఒక కేసు, 2 డిన్నర్ పార్టీ 9:00 11:00 బఫే 25 బోల్డ్ డ్రింక్స్ కావాలంటే డ్యాన్స్ కూడా చేయవచ్చు. డ్యాన్స్ ఇచ్చా ఏమి డ్యాన్స్ చేస్తాను ఈ కబంధానికి డ్యాన్స్ ఎవరు కానీ చేస్తారు. ఇప్పుడు ఈ రెండింట్లో ఏది సుఖమో ఏది దుఃఖమో మీరు చెప్పండి. మీరు భగవద్గీత పాఠం బాగా చదివినప్పుడు మీరు చెప్తారు కరెక్ట్గా, కానీ లోకదృష్టి ఎలా ఉంటుంది? ఈ చారు అన్నం తిన్నవాడు వాళ్ళు ఏమంటాడు, వాడు అభిమానులు అయ్యూ బ్యాడ్ లక్ చారు బ్యాడ్ లక్. అరే మనం మహాపుణ్యాలు చేసుకుని భోగాలను అనుభవం చేస్తున్నాం, డ్యాన్స్ చేసేస్తున్నాం అనుకుంటాడు. అంటే అర్థం ఏంటి, వాడికి సుఖ దుఃఖ వివేకం లేదు. దుఃఖాన్ని చూసి సుఖమని భ్రమపడతాడు, ఏది సుఖమో అది దుఃఖమని సుఖ దుఃఖ వివేకమే లేదు. జన్మలో ఎడున్నో వాటి స్కూల్ ఫండ్ ఎడున్నో వాటి హ్యాపీనెస్ అంచేతనే సుఖమనే భ్రాంతితోటి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. పుట్టాడు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు, సుఖమని భ్రమపడతాడు. డబ్బు సంపాదిస్తే సుఖమని భ్రమపడి 40-45 వచ్చేప్పుడు ముసలివాడు ఎక్కుతాడు, భూమిష్టివాడు ఎక్కుతాడు. ఇంత మూట సంపాదిస్తాడు ఏంటి? భూమిష్టివాడు ఎదుర్కొన్న తర్వాత ఇంత మూట ఉంటే ఏం చేసుకుంటాడు అనమాట. సుఖ దుఃఖ వివేకము సమాజంలో చాలా తక్కువ. ఈ రకంగా వివేకము అనేది అనేక స్థాయిలో ఉంటుంది, చాలా గాఢంగా గంభీరంగా ఉంటుంది, గభీరంగా ఉంటుంది. దానిని స్వాధీన వివేకం ఉజ్వలమైన వివేకాన్ని కలిగి ఉంటే కానీ ఆ వ్యక్తం ముందు మనస్సు నిలబడదు. అందుకోసమే శ్రీకృష్ణుడు దాన్ని క్లేశ అధిపత. తర్వాత వైరాగ్యము దిట్టంగా ఉండాల్సి దృఢమైన వైరాగ్యం అంటే ఎలా చూసిన ఈ జగత్తును మీరు చూడండి, బోళ్ళంత విభవము అంటే వైభవము మీకు కనబడదు. వైభవం వైభవం అంటే నిద్యను మేడ భోగాలు అన్నములు పానీయం బోల్డ్ వైభవం మీకు కనబడదు, బోల్డ్ విస్తారం కనబడదు. ఇప్పుడు వైరాగ్యం అంటే తెలుసునండి, ఈ జగత్తులో కనపడే ఇంతటి వైభవం ఇంతటి విస్తారం సకల వైభవము విస్తారం. తర్వాత ఇంకొక అంశం ఉంది జగత్తులో, సంబంధము తండ్రి కొడుకు తల్లి భార్య భర్త బావమంది ఈ అన్నిటికంటే పవర్ఫుల్ సంబంధం బావమంది బావమంది మేనల్లుడు మేనకుడు సంబంధము. 3 జగత్ అంటే 3 విస్తారం వైభవము సంబంధం ఈ 3 కూడా హృడక్కి అంటే సుతరాము నీటి మీద రాతలు మాత్రమే, వాటిలో ఏమీ యథార్థత లేదు. నీటి మీద రాతలు మనిషి బయోగ్రఫీ రాస్తాం, ఎక్కడ రాస్తాం? నీటి మీద రాస్తాం బయోగ్రఫీ, నీటి మీద బయోగ్రఫీ రాస్తాం. ఈరోజు లేచాను, ఈరోజు బ్యాలెన్స్ షీట్లో 10,000 లాభం గడించాను అని రాసుకుంటాం. ఎక్కడ రాసుకుంటాం? నీటి మీద రాసుకుంటాం. పీపుల్ రైట్ బయోగ్రఫీ అండ్ వాటర్ ఫ్లోయింగ్ వాటర్ వీడు రాసింది ఏమవుతుందండి? ఏమవుతుంది? ఇంటి మీద రా. ఈ సత్యాన్ని క్లియర్గా చూసి తీవ్రమైనటువంటి విరక్తి ఎవరికైతే ఉంటుందో వాడు ఆ వ్యక్తం మీద మనస్సును సరళంగా లగ్నం చేయగలుగుతారు. దానికి బదులుగా వైరాగ్యానికి బదులుగా దేహమునందు మమకారం పెట్టుకుని నేను నా దేహంతో ఎప్పుడు అలా ఇన్సెక్యూర్గా బతికి వాడికి వాడికి రే అవ్యక్తములందు మనసు పెట్టుకోవడానికి మనకి
అని సగుణోపాసనకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. సగుణోపాసన చేసుకో, అవ్యక్తం నీకు అది నీకు హజం హజం అంట అంటే నీకు దాటకపోతే సగుణోపాసన చేయరా ఈ జగత్తు పెట్టుకోవడం దేవుడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ. కాబట్టి ఇటువంటి క్లేశము సో తీవ్రమైన వైరాగ్యం ఉంటే కానీ అవ్యక్తోపాసన నిర్గుణోపాసన సిద్ధించారు. ఇంకా వైరాగ్యం ఇంకొక అంశము, ఈ భూలోకంలో అతి అల్పాతి అల్పమైన భోగము దగ్గర మొదలుపెట్టి అత్యంత అల్పమైన భోగంతో మొదలుపెట్టి బ్రహ్మలోక ప్రాప్తి వరకు ఉండే భోగములు ఏవైతే కలవో వీటన్నిటి ఎడల రోత ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీ ఆఫ్ దాట్ అనేటువంటి జ్వలంతమైన విరక్తి ఎవరికి ఉంటుందో వాడి యొక్క వాడికి ఈ అవ్యక్త ఉపాసన సరళంగా ఉంటుంది. కాబట్టి ఆ నిర్గుణోపాసనలో అటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నిర్గుణోపాసన ఎలా ఉంటుంది, స్పేస్ లైక్ మీ మనస్సు అమనీభావానికి మనస్సు వెళ్ళి అమనీభావంలో అంటే నో మైండ్ హుడ్ అని ట్రాన్స్లేట్ చేసే తెలుగే ఉంది. నో మైండ్ హుడ్ అమనీ భావం, దట్ ఈస్ హిస్ ట్రాన్స్లేషన్, వెరీ పవర్ఫుల్ ట్రాన్స్లేషన్. నో మైండ్ హుడ్ అమనీ భావంలో మనస్సు మీద విలీనం కావాలి. అలా అమనీ భావంలో మనస్సు విలీనమైన క్షణం కాకుండా మళ్ళీ మనస్సు వృత్తి ప్రవాహంలో వచ్చేస్తుంది, నిలబడదు. మనీ భావంలో నిలబడదు, వృత్తి ప్రవాహంలోకి జారిపోతుంది. ఇది ఎలాగంటే ఎగరడం బాగా చేతకాని పక్షి పిల్ల ఏదో కొంత కష్టపడి అలా ఒకసారి ఎగిరినా మళ్ళీ వచ్చి కొమ్మ మీద పడిపోతుంది, అలా ఆకాశంలో నిలబడలేదు. ఆ విధంగా ఎవడి మనస్సు ఆ నిర్గుణోపాసనలో నిలబడడం కష్టం అవుతుందో ఆ కోసమని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. క్లేశోధిక తరహా అని చెప్పడంలో అభిప్రాయం, హీస్ ప్రిపేరింగ్ ది గ్రౌండ్. ఓకే, మరి నేను కర్మయోగాన్ని చెప్తాను ద్వారా దృష్టిని. ఎలాగంటే ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడిని 6వ తరగతిలో వేయాలా 8వ తరగతిలో వేయాలా అని ఒక శంక ఒక సందేహం వస్తుంది. తల్లిదండ్రులు మా వాళ్ళు మా కొడుకుని మీరు 6లో వేసేయండి అని వీళ్ళు ఇమోషనల్గా పోతారు. తప్పు కదా, టీచర్ అంటాడు నేను చెప్తాను కదా పడతామా అని తల్లికి తండ్రికి చెప్పి నేను చెప్తాను అని వాడిని పిలిచి వీళ్ళిద్దరిని బయట వెయిట్ చేయండి వాడిని పిలిచి వాళ్ళతో మాట్లాడతాడు టీచర్. అరే ఏ ప్లస్ బి హోమ్ స్కూల్ ఎంత అంటే వీడు ఉంటాడు ఏ ప్లస్ బి స్క్వేర్ వాడి మ్యాథమెటిక్స్ అలా ఉంటుంది. అవును, ఏ ప్లస్ బి హోమ్ స్క్వేర్ కదా, దాన్ని విడతీస్తే ఏమొస్తుంది, బ్రాకెట్ విడతీస్తే ఏమొస్తుందండి, వన్ వాంతే శ్రీ వాడు పదం ప్రత్యేకం సంబంధించేది అన్నట్టుగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అది చెప్పేవాడు అలా ఘనంగా టీచర్ ముఖంలో వస్తుంది. ఆ టీచర్ ఏం చేస్తాడంటే నిన్న 5వ క్లాసులో జాయిన్ చేసుకుంటున్నాను అని 5వ క్లాసులో జాయిన్ చేసుకుంటున్నాను. ఈ అవ్యక్తో వస్తున్నారు తల్లిదండ్రులు అంటాడు మా పిల్లాడు చాలా బుద్ధిమంతుడు అండి, మీరు 5 అంటారని 6లో జాయిన్ చేసుకోండి, మినిస్టర్ చేసి చెప్పిస్తే జాయిన్ చేసుకుంటారా, లంచగా ఇస్తే జాయిన్ చేసుకుంటారా అని వీళ్ళ ప్రయత్నం. అది అలా కాదయా, వాడి 6వ క్లాసు వాడికి అరగదు, అది 5వ క్లాసు కరెక్ట్గా ఉంటుంది. ఒక ఏడాది ఆలస్యంగా ముందుకు వెళ్తే మంచి ఫౌండేషన్ ఎక్కువగా ఉంటుంది, అర్థం చేసుకో. ఇక్కడ కూడా అదే పరిస్థితి, క్లేశ అధికతర భాష్యకారులు ఏమంటారు అనుకుంటారు, క్లేశ అధికతర అధిక తరహ తరప్రత్యయం అంటే మోర్ డిఫికల్ట్. మోర్ డిఫికల్ట్ అంటే అధికం ఒకటి ఉండాలి, అధికము అధికత. అధికం ఏమిటో చెప్పండి, ముందు అధికం చెప్పాక అధికత. యద్యపి మత్కర్మాది పరాణం క్లేశ అధిక ఏవా క్లేశ అధికత వస్తు అక్షరాత్మనం పరమార్థదర్శినాం దేహాభిమాన పరిత్యాగనిమిత్త. అదే అధిక తరహ అనేదాన్ని ఆయన చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తున్నారు. శంకరుల వ్యాఖ్యానం ఉంటే చాలా గంభీరంగా సమగ్రంగా ఉంటుంది, కంప్లీట్గా.
ఇప్పుడు మత్కర్మ తృన్మత్ పరమహ అని చెప్పారు. ఆ శ్లోకానికే వ్యాఖ్యానం 12వ అధ్యాయం ఉంటుంది. మత్కర్మతులు అంటే మత్కర్మ చెయ్యాలి, మత్పరముడై ఉండాలి అంటే ఈశ్వర కర్మ చెయ్యాలి, ఈశ్వర పరముడై ఉండాలి. అది అది మాత్రం తేలిక, అది కష్టమే, అది అధిక క్లేశ. మేము చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. చేసే ప్రతి పని మీరు ఎవరినైనా తిట్టారనుకోండి, ఆ తిట్టిన తర్వాత ఈశ్వరార్పణ వస్తు అన్నారు అనగలుగుతారా? తిట్టి మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? తిట్టుకో తిట్టుకో. ఇప్పుడు ఉల్లిపాయ పులుసు, రొయ్య పులుసు తయారు చేశారనుకో, దాన్ని శ్రీకృష్ణార్పణ వస్తువుని ముందు నైవేద్యం పెట్టాలి. పెట్టగలుగుతారా? ఉల్లిపాయ పులుసు అలాంటిది నైవేద్యం పెట్టగలుగుతారా? పెట్టడం మరి అటువంటి తయారు చేయాలి. మామూలుగా ఒక ఆయనకి నైవేద్యం, దేవుడికి నైవేద్యం పెట్టేటువంటి అలవాటు. నైవేద్యం పెడితే కానీ తెలియదు. ఆయన ఏం చేశారంటే వడ్డించేప్పుడు వంకాయ కూర నైవేద్యానికి పనికిరాదు. ఓకే, వంకాయ కూర చేయించారు, వంకాయ కారం పెట్టుకొని చేయించారు, అది వడ్డించకు. ఉల్లిపాయ పులుసు అది కూడా నైవేద్యానికి పనికిరాదు, అది వడ్డించు. ఇంకేమిటి? అన్నము పప్పు. ఆ పంపు వస్తాయి వడ్డించు, అన్నం వడ్డించు, పప్పు వడ్డించు, పెరుగు ఒకసారి అక్కడ వేయి, వేసిన తర్వాత ఒకసారి నెయ్యి వేయి. ఇప్పుడు శ్రీకృష్ణుడికి నైవేద్యం చేసి సాయంత్రం పట్టుకున్న వంకాయ కూర ఉల్లిపాయ వస్తుంది. అలా చేయకూడదు, చీటింగ్ అంటారు. యు కెనాట్ చీట్ గాడ్. సాధనలో చీటింగ్ ఉంటుంది. అలాంటి కన్నింగ్నెస్ అతి తెలివితేటలు డిటర్మినేటివ్ టు సాధన. సాధన నాశనం అయిపోయింది, అలా చీట్ చేయకూడదు. ఎందుకో తెలుసిన, యూఆర్ నాట్ చీటింగ్ గాడ్, యూఆర్ చీటింగ్ వ్యవస్థ. ఈ సృష్టిలో పరవంచన అనేది ఏమీ లేదు. మరి ఏముందంటే ఆత్మవంచన ఏముంది? మనం అనుకుంటాం వాళ్ళని బుట్టలో వేసాము, వాళ్ళని బాగా పోయి తీసి బుట్టలో వేసామని మనం అనుకుంటాం. సో ఐ హ్యావ్ మేడ్ హిమ్ ఫాల్, వాడిని నేను బుట్టలో వేశాను, వాడిని నేను వంచాను అనుకుంటాడు ప్రతివాడు. అతి జరుగుతాడు వాడిని వంచడం ఏమీ లేదు. వాడి ప్రారంభాన్ని బట్టి వాడు పుట్టుకో ఇతరులను వంచడం ఏమీ ఉండదు. అక్కడ ఉన్నదంతా తనను తాను వంచుకుంటే ఆ సత్యం తెలుసుకోవడం కొంచెం కష్టమవు. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ మత్కర్మకృత్ అంటే మీరు ఏది తింటారు, ఈశ్వరుడికి నైవేద్యం నివేదన చేయటకు ఏది అర్హమో అన్నీ తయారు చేస్తారు, అదే నివేదన చేస్తారు, అదే భక్షిస్తారు. ఏ పని చేస్తారు ఈశ్వరుడికి నివేదన చేయటకు ఏది అర్హమో అదే పని చేస్తారు. శ్రీకృష్ణ ఆత్మవస్తుంది. పలువురు లక్ష్మణ సింహారావు గారు సాక్షి వ్యాసాలు ఏమన్నారంటే చుట్ట కాల్చి కృష్ణార్పణ వస్తు అనుంటే సంభవం కాదు. చుట్ట కాల్చి కృష్ణార్పణ వస్తువు అని ఎలా అంటారు? అనలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చుట్ట కాదమ్మా, అదేం తేలిక, కష్టం కదా. అధిక అది కష్ట, అధిక క్లేశము, అక్కడ కూడా క్లేశము కలదు. కానీ అవ్యక్తములను మనసు ఎంత క్లేశము, దట్ ఈస్ హౌ అధిక క్లేశ అధిక తరహ క్లేశ. ఎందుకంటే ఈ అక్షర అక్షర పరబ్రహ్మను దర్శించుట ఆత్మరూపం, అక్షరాత్మ పరమార్థ దర్శనం అంటే ఏది సత్యమో ఆ సత్యమును అలా క్లియర్గా డేలైట్ లాగా స్పష్టముగా దర్శించుట. ఈ కనపడే జగత్తంతా కూడా ఇది మిథ్యా జగత్తు, దీంట్లో ఏమీ వాస్తవము లేదు. ఇది ఒక షో, ప్యాసింగ్ షో. సినిమా అలా షో అలా పోతూ ఉంటుంది, ప్యాసింగ్ షో. సో యూ హ్యావ్ టు నో ద ప్యాసింగ్ షో యాజ్ ద ప్యాసింగ్ షో. షోని షోగా తీసుకోవాలి తప్ప షోని సత్యముగా తీసుకోకూడదు. ఈ జగత్ అనేది ఇది ఒక షో, ఇది సత్యము కాదు. సత్యము ఆత్మస్వరూపం అని ఆ పరమార్థ దర్శనం ఏదైతే ఉందో అది మరింత క్లేశం. కర్మలు చేసి ఈశ్వరార్పణ చేయడం క్లేశమైతే మరింత క్లేశం. ఎందుకంటే అంత ఎక్కువ క్లేశం దీనికి ఎందుకు వచ్చింది? జనరల్గా కర్మ చేయడం అంటే క్లేశం అనిపిస్తుంది. ఇప్పుడు లేవాలి, స్నానం చేయాలి, తెరవాలి, పూజ చేయాలి, క్లేశం అనిపిస్తుంది కదా. దీంట్లో క్లేశమే ఉంది అని అనిపిస్తుంది.
అసలు క్లేశం అంతా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ దేహాభిమాన పరిత్యాగం చేస్తే కానీ మీకు అక్షరోపాసన అది కుదరదు, ఘటిల్లదు, రిజల్ట్ బికమ్ ఫీజిబుల్. దేహాత్మాభిమానాన్ని పరిత్యాగం చేయాలి. అందులో దేహాభిమానాన్ని పరిత్యాగం చేయడం చాలా 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 కఠినం. దేహాభిమాన పరిత్యాగం అనేది మీకు ఇంచుమించు అక్కడ కనపడదు. ఎక్కడైనా దేహాభిమాన పరిత్యాగం చేసిన మహాత్ముడు మీరు చూపించండి, మీకు నేను ఆత్మజ్ఞానిని నేను చూపిస్తాను. ప్రతి వాళ్ళు దేహాభిమానాన్ని పెంచి పోషించే ప్రయత్నమే చేస్తారు తప్ప దేహాభిమానాన్ని పరిత్యాగం చేసినటువంటి వాళ్ళు కాదు. స్వామి రామసుబ్బదాస్జీ మహారాజ్ ఆయన 90 సంవత్సరాలు జీవించారు. జీవించి ఆయన వేదాంతాన్ని తత్వాన్ని బోధించారు. ఎక్కడ ఆయన ఫోటో అన్నది లేదు. ఆయన ఎలా ఉంటారంటే మీరు ఫిజికల్గా ఆయన చూసుంటే మీకు తెలియాలి, లేకపోతే తెలియదు. ఆయన టీవీలో ప్రసంగం వచ్చింది. ఆ టీవీలో ప్రసంగం వచ్చినప్పుడు ఆడియో వచ్చింది తప్ప వీడియో లేదు. అంత కఠోరమైనటువంటి వ్రతాన్ని నియమాన్ని ఆయన పాలించింది. దేహాభిమానం అంటే ఇంత మీకు దృష్టాంతంగా చెప్పారు. దేహాభిమాన పరిత్యాగం చాలా కఠినమైనది. ఇవాళ మహాత్ములు అనే అలబడే వాళ్ళు కూడా ఆ దేహాన్ని అలంకారం చేసి దానికేమో కొత్త కొత్త హంగులన్నీ దిద్ది దాన్ని అట్టహాసంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో ఉంటారు తప్ప తత్వాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి వాళ్ళు, తత్వాన్ని బోధించేవాళ్ళు, తత్వాన్ని హైలైట్ చేసేవాళ్ళు ఎప్పుడూ అవును. కాబట్టి దేహాభిమాన పరిత్యాగం అంత అధికమైన క్లేశము, అధికాధికమైన క్లేశం. కర్మలో క్లేశం దాని ముందు చాలా అసలు క్లేశమే కాదు. అందుకోసం శ్రీకృష్ణుడు అధిక తాత. ఎందుకంటే దేహాభిమానాన్ని పరిత్యాగం చేయకుండా తీవ్రమైన వివేక వైరాగ్యంతో మాత్రమే సంభవమయ్యే దేహాభిమాన పరిత్యాగం లేకుండా అక్షరోపాసన సంభవము కావద్దు. అందుకోసం అది క్లేశోధిక తరహ అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తే ఆసక్తం చేతః యేషాంతే అవ్యక్తాసక్త చేతసః తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అవును, మళ్ళీ సూర్యుడు ఇదిగో చెప్పి వ్యాఖ్యానం చేసినట్టుగా అనిపిస్తుంది. సో అంటే ఒకవైపు దేహాభిమానం అట్టుపెట్టుకుని రెండో వైపు ఆత్మ పరమాత్మ అనుకుంటే అది చాలా కఠినమైన విషయము. మీ మనస్సు దాని మీద నిలబడాలి. దేహాభిమానం ఉండి అవ్యక్తమైన మనస్సును లగ్నం చేయటానికి క్లేశము చాలా అధికతరముగా ఉంటుంది. మంచిది, మనం చాలా విస్తారంగా ఈ అంశాన్ని చూసి ఉన్నాం. అవ్యక్తాహి యస్మాత్, హి అంటే యస్మాత్ అనర్థం. గతి యా గతి అక్షరాత్మిక దుఃఖం సా, ఇది దుఃఖం నిచ్చిన పురుషం. ఎందుకంటే సా దుఃఖం దుఃఖం నిచ్చిన పురుషం, దాని ఉద్దేశ్యం సా స్త్రీలింగమైనా అది నపుంసకలింగంగానే ఉంటుంది. సా దుఃఖం. సో ఏదైతే అవ్యక్తమైన గతి గమనం మూమెంట్ అంటే ఏంటి, ఆ సాధన యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, రూపం ఉండదు, శబ్దం ఉండదు, అది అమనీభావ రూపమైనటువంటి సాధన యొక్క మూమెంట్. అటువంటి మూమెంట్ అంటే పరిచ్ఛన్నమైన రూపము ఆకృతి ఇవేమీ ఉండవు, ఆకారము ఇవేమీ ఉండవు. సో అటువంటి సాధన, దట్ కైండ్ ఆఫ్ ఎ మూమెంట్, అది క్లేశముతో కూడినది. సా గతి దుఃఖం, అవ్యక్తాహి గతి దుఃఖం. గతి స్త్రీలింగం, అవ్యక్త అవ్యక్త స్త్రీలింగం, కానీ అది దుఃఖం. దుఃఖం నిచ్చిన పురుషులేం కాబట్టి సమానాధికారంలో కుదురుతుంది, అలాగే ఉంటుంది ఆ సమానాధికారం. సో అవ్యక్తాగతి దుఃఖం. చూడండి, నన్ను ఎవరో సత్సంగంలో ప్రశ్న అడిగారు, దేవుడికి రూపం ఉందా లేదా అని అడిగారు. కోయంబత్తూరులో ఎప్పుడో సత్సంగం చేసినప్పుడు మంచి ప్రశ్నలు గుర్తుంటాయి కదా, మిగతా ప్రశ్నలు మరి
అవును వీడు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు ఏమైంది అదే ఇలాంటి ప్రశ్నలు ఏం గుర్తుంటాయి దాంట్లో సారం లేదు కదా సారవంతమైన ప్రశ్న గుర్తు నన్ను ఎవడో విద్యార్థి అడిగాను దేవుడికి రూపం ఉందా లేదా అడిగితే నేనన్నాను నీకు రూపం ఉందా లేదు చెప్పు అని అడిగాను వేదాంతం చదువుకుంటున్న విద్యార్థి కించాతహ అని అడిగాను అంటే ఏమిటి నాకు రూపం ఉంటే ఏమిటి నాకు రూపం రూపం లేకపోతే ఏమిటి నేను అంటున్నది దేవుడి గురించి కదా నాకు రూపం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అని అడిగాడు కాదు నువ్వు చెప్పు ఆ సపోజ్ రూపం ఉందనుకో అంటే దేవుడికి కూడా రూపం ఉంది సపోజ్ లేదనుకోండి దేవుడికి లేదు సాకారధీరాత్మని యావదస్తి సాకారధీర్ బ్రహ్మణి తావదస్తి తనకు ఆకారం గలదు అని వీడు ఎంతవరకు అయితే అనుకుంటూ ఉంటాడు అంతవరకు దేవుడికి కూడా ఆకారం గలదు నేను 5 ఫుట్ 10 ఇంచెస్ నేను మీరు దేవుడు మాట ఏంటి చెప్తాను మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకోవాలంటే దేవుడు తిరుపతిలో 24 అడుగులు ఉంటాడు ఇంకెక్కడా 24 అడుగులు నుంచి ఉండకూడదు తర్వాత హనుమంతుడు అయితే 152 అడుగులు ఉన్నా పర్వాలేదు వాళ్ళు 152 అడుగులు పెడితే మేము 156 పెడతాం హనుమంతుడు సిమెంట్ తోటి ఇటకలతోటి సిమెంట్ తోటి కొనేదంటే రాలేదు రాయితే అరే దేవుడికి ఆకారంలో ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాడంటే తనకి ఆకారం ఉంది కనుక దేవుడికి ఆకారం ఉంటుంది తనకి రూపం ఉంటే దేవుడికి రూపం ఉంటుంది సో అటువంటి తన స్వరూపం తన ఎడల ఆకార బుద్ధి సాకార బుద్ధి గలవాడు అంటే తాను దేహమే దేహం యొక్క ఆకారం తన ఆకారమే అనేటువంటి ఆ దేహాభిమానం గలవాడు వాడు ఈశ్వరుడు అవ్యక్తము అంటే వాడికి ఏం వెళ్తుందని బుద్ధి వెళ్ళదు అవ్యక్తాహి గతి దుఃఖం అవ్యక్తం అని చెప్తే ఆ మనస్సు అవ్యక్తం మీద నిలబడదు మళ్ళీ వచ్చేసి వ్యక్తమే అవ్యక్తాహి గతి దుఃఖం దేహవర్తి అలా దేహాభిమానం గలవాడు అతి కష్టం మీద ఆ అవ్యక్తం మీద నిలబడుతుంది ఎంతసేపు నిలబడుతుంది అలా నిలబడుతుంది మళ్ళీ పడుతుంది మళ్ళీ ట్రై చేయి నువ్వు ట్రై చేయి ఇన్నర్ సైలెన్స్ ట్రై చేయి అంటే దేహాభిమానము దృఢముగా పెంచి పోషించుకున్నవాడు వాడు ఇన్నర్ సైలెన్స్ అంటే అలా సైలెన్స్ అనే రాదు ఒకవేళ వచ్చినా విడిపోదు లేక నేను దృష్టాంతం చెప్పా రెక్కలు బాగా రాని పక్షి ఎగరనే ఎగరదు ఒకచో విసరంత ఎగిరినా మళ్ళీ అది అవ్యక్తాహితి దుఃఖం దేహవత్వి అవ్యక్తాగతి అవాప్యతే దుఃఖం ఏదో మొత్తం మీద కష్టపడి బిగబెట్టి మీరు మనస్సును సైలెంట్లో పెట్టచ్చు బట్ ఇట్ వాంట్ రిమైన్ సో ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ ఇట్ ఫాల్స్ అంచేతనే వేదాంతం మొదలుపెడతాం తత్వం కొట్టాలంటే లేకపోతే ఆత్మ కొట్టాలంటే ఇలాంటివి ఏమో పడిపోతాడు వారెంట్లో బాగుంటుంది చాలా అని ఏదో ఇంకా ఏదో పెద్ద 100 మందిని జనాన్ని పోగేసి ఏదో కుంకుమ పూజ మొదలెట్టాడు లేకపోతే ఇంకొకటి అలాంటిది మొదలుపెట్టాడు రక్షభద్ర పూజ మొదలుపెట్టాడు ఎందుకంటే ఈజీ ఇంతదాకా నువ్వేమో ఆత్మ బ్రహ్మాంతం చాలండి 45 మినిట్స్ ఆత్మ ఆత్మ చేసేటప్పుడు భగవత్పాదం ఆత్మ పోదైనా లక్ష్మత్రి పూజ చేయడం మొదలు ఎందుకంటే అది ఎందుకంటే మీరు ఆత్మ పోదంటే గురువు జనానికి సర్వాన్ని ఉండాలి మేబీ ట్రూ సో నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అర్వీస్ వస్తే ఐఎమ్ ఎగ్జామినింగ్ ద హ్యూమన్ మైండ్స్ మూమెంట్ మైండ్ యొక్క మూమెంట్ నేను ఎగ్జామిన్ చేస్తున్నాను ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టేట్మెంట్ దేర్ కాబట్టి వాడు ఆత్మబోధ పుస్తకం పట్టుకుని 30 అరగంట గంట సేపు ఆత్మబోధ పుస్తకం పట్టుకుంటేనే గొప్ప అయితే వివేక చూడాలని ఒక గంట అయ్యేప్పటికీ నా చాలండి నెక్స్ట్ ఏమిటి వాళ్ళందరూ వచ్చారు అలా మొదలుపెట్టి ఏదైనా కీర్తన మొదలుపెట్టి లేకపోతే భజన మొదలుపెట్టి అనేది ఒకటి
ఏదో ఆర్కెస్ట్రా. ఎందుకంటే ఆ అవ్యక్త గతి దేహమద్ది దుఃఖం భవన్. So we can easily appreciate what is going on. Dehavatthihi, dehabhimanavatthihi, avapyate, ataha, kleshaha, adhikataraha. Avati, putti chesthunna, shlokam finish cheyadam. Avati avyaktamundunna manasunu vatnam cheyuta, ovaipu dehabhimanam pettukunna. చాలా కఠినమైన విషయం. అక్షరోపాసకాలం తదుపరిష్టాత్ సరే. దేహాభిమానం గల వారికి అక్షరోపాసన అక్షర పరబ్రహ్మోపాసన కఠినము అర్థమైందండి మాకు. సరే మరి అక్షరోపాసకులు ఎలా ఉంటారు దయచేసి చెప్పండి. అంటే చూడు, దేహాభిమానం గల వాళ్ళని మొదలుపెట్టారు కదా, వాళ్ళకి అక్షరోపాసన డిఫికల్ట్ కదా, మరి వాళ్ళు ఏం చేయాలో అది ముందు చూద్దాం. అక్షరోపాసన ఎలా ఉంటారో నేను నీకు సమయం వచ్చినప్పుడు చెప్తాను అనుకుంటున్నాను. అక్షరోపాసకాలు వర్తనం, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ గతి సరళంగా ఉంటుందా, ఎలా ఉంటుంది, ఈ సమాచారం అంతా తర్వాత చెప్తాము. ప్రస్తుతానికి అక్షరోపాసన స్థాయికి చేరుకోలేని వాళ్ళ కోసము సమరోపాసనని మరికొంత వివరిస్తాము అని శ్రీకృష్ణుడు ప్రసిద్ధం. ఏదు సంవాణిక పుష్టివర్ధనం వారు కమివ బంధన.